అలాగే కొన్ని కారణాల వల్ల నీట్ యూజీ మరియు నీట్ పీజీ
కొద్దిగా మేము వాటిని అత్యంత గౌరవిద్దాం అనుకున్నాం. అవి కొంచెం కోర్టు డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఆ ర్యాంకర్ సెలవులు మాకు అప్లై చేయలేదు. వారికి కూడా పిల్లలకి మరియు వారి తల్లిదండ్రులకి స్వాగతం, సుస్వాగతం. అలాగే మా నిజామాబాద్ యూనిట్ హావబ సెకండ్ జనవరి 1977లో నిజామాబాద్ హావబ యూనిట్ని స్థాపించడం జరిగింది. ఆనాడు మా డాక్టర్ సువర్ణ భైరవనాథ్ గారి కార్యక్రమం చేత మరియు ఆనాటి చీఫ్ గెస్ట్ జి నారాయణరావు గారు, జాయింట్ కలెక్టర్ నిజామాబాద్ గారి కార్యక్రమం చేత మా అవప గురువర్యులు డాక్టర్ సత్య గుండయ్య గారు వారి చేత ఈ అవప యూనిట్ 1977లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 43-47 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు మొదటి ప్రెసిడెంట్ డాక్టర్ రామానుజన్ గారు, తర్వాత డాక్టర్ జి మధుసూదన్ గారు, తర్వాత శ్రీ కోవూరు గుండయ్య గారు, డాక్టర్ భైరవనాథ్ గారు, డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ కె లక్ష్మీనారాయణ గారు, వి లక్ష్మీకాంతం గారు అండ్ కె హనుమాన్ చార్టర్ అకౌంట్ గారు మరియు ఎన్ఎం మోహన్రావు గారు, బి గంగాధరమూర్త గారు, నన్నూరు శ్రీనివాసరావు గారు, డి వెంకటేశం గారు, తర్వాత డి రవిశంకరేశ్వర్ గారు ఈ 13 మంది అధ్యక్ష కార్యక్రమ బృందం ఇప్పటి వరకు మా అవపాను నడిపించింది. మరియు మేము 2003లో మా అవప యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఘనంగా శ్రీ లోకనాథ పాఠశాల ఎందు అండర్ చైర్మన్షిప్ ఆఫ్ కె హనుమాన్ చాక్రేకం గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మరియు ఆ తర్వాత 2004లో ఈ పట్టణ సంఘం యొక్క ఆవరణలో అప్పుడు పట్టణ సంఘం అధ్యక్ష నరేంద్ర పురుషోత్తమ్ గుప్త గారు మరియు గద్వాడ ఆనందరావు సెక్రటరీ గారు ఉన్నప్పుడు ఇక్కడ శ్రీ గట్టు మధుసూదన్ అవపహాలని నిర్మించడం జరిగింది. వారి అప్పుడున్న పట్టణ కార్యవర్గం అనుమతితో మేము మా సొంత డబ్బులతో దాదాపు అప్పుడే 8 లక్షలతో గద్వాడ హనుమంతరావు ఆధ్వర్యంలో ఒక సంఘం నిర్మించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆదివేశ పట్టణ సంఘం రెనోవేషన్ పునర్నిర్మాణంలో భాగంగా మా గట్టు మధుసూదన్ అవపహాలని తీసివేయడం జరిగింది. వారు గత పాలకవర్గం ఉపరించ భూమి గుప్త గారు హైదరాబాద్ అనుమంతరావు పాలకవర్గంలో వారి అభ్యర్థన మేరకు మనం కూడా సంఘంలో మెంబర్లనే కాబట్టి సంఘం కూడా మనమే కాబట్టి వారి అభ్యర్థన మేరకు ఈ పట్టణ సంఘం రెనోవేషన్లో వారికి మనం బిల్డింగ్ అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి గొడవలేమి సంఘభవన నిర్మాణం అయితేనేమి కొన్ని మేము మన అవపాకి నిర్బంధమైన కొన్ని కార్యాచరణ ఉంది. కొన్ని జరగలేక కొన్ని నేను సభావేశ ప్రముఖంగా నూతన వైద్య పాఠశాల మాణిపురం స్కూల్ వారికి ధన్యవాదాలు చెప్తాను. ఈ కాలంలో మా కార్యక్రమాలు అన్నీ కూడా మాణిపురం స్కూల్నే జరగడం జరిగింది. సంఘంలో మాకు అందించేవారు కూడా ఎప్పుడైనా శ్రీ నూతన వైద్య పాఠశాల మాణిపురం స్కూల్ యజమాని ప్రత్యేక కార్యాచరణని మా అవపాటిని అడగకండి కావాల్సిన కాలం చేసి మీ దగ్గర పెట్టుకోండి అంత ధైర్యం ఇచ్చి మా కార్యక్రమాన్ని ఇప్పుడు అక్కడికి సాగించాం. కానీ ప్రతిష్టించే ఇంకా మాకు ఈ భవనంలో మన పాత అవకాశాలు ఇంకా అన్ని విషయంలో ఉందని చెప్తా వస్తున్నాను. ఇప్పటి కాలం పాలకవర్గం దయచేసి మా అవప రాష్ట్ర ప్రజలను, తర్వాత మా మణిబోర్స్ ప్రెసిడెంట్ గారిని మరియు అమ్మవారి టెంపుల్ ప్రెసిడెంట్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మన అర్బన్ ఎమ్మెల్యే సూర్యన్న గారు కళ్ళు రాబోతున్నారు. తను మార్నింగ్ పొద్దునే 6 o'clock వచ్చారు. తర్వాతనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను. మీ పెద్దలంతా చెరవ తీసుకొని మాకు ఒక పాల్పించినట్లయితే మీ సలహాలు, సూచనలు, మీ ఆశీర్వాదాలచే మేము ఇంకా మా అవ్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సార్వముఖంగా మీకు హామీ ఇస్తూ దయచేసి మీరందరూ మాకు ఏంటంటుంది మా భవనం మాకు ఇప్పించినట్లయితే పూర్వవైభవం ఖచ్చితంగా తీసుకెళ్తాను. దయచేసి మీ ఆశీర్వాదాలు, మీ సలహాలు, సూచనలు మాకు కావాలి సార్. తర్వాత మా అవపాయింట్మెంట్ మల్లికేశ్వరం అయిన తర్వాత మా కార్యవర్గం 16-3-2024 ప్రమాణ స్వీకారం చేశాము. చేసిన తర్వాత ఫస్ట్ మా ప్రోగ్రామ్ చేశాను ఏంటంటే ప్రసాద వితరణ.
శ్రీరామనవమి సందర్భంగా మన పెద్ద మన అవపత్రకున ప్రసాద రక్షణ కార్యక్రమం చేశాము. ప్రతి సంవత్సరం మనం ప్రిస్టేజ్గా చేసే ప్రోగ్రామ్ గోల్డ్ మెడల్స్ టు మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ వైశాఖ అమృతి. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేసిన దాంట్లో భాగంగా ఈ రెండో తేదీ తర్వాత త్వరలోనే 28 మన నిజామాబాద్ గౌరవ పండుగ అంటున్నారు. గౌరవ పండుగకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనం దాటేదని 29 ఆగోప మహిళా సంబరాలు మరియు ఆగోప వనభోజనం చేయడానికి నిర్ణయం జరిగినది. దీంట్లో కూడా అవప సభ్యులు, అవప కార్యాలయ సభ్యులు, మా పెద్దలందరూ కూడా దయచేసి మా కార్యక్రమం పాల్గొని ఏం చేస్తారని ఆశిస్తూ మాకు సమయం వెచ్చించినందుకు స్వాగతం, సుస్వాగతం. అనుమతిస్తే భగవద్గీత క్లాసులు కూడా ఈ పట్టణ సంఘంలో ఏర్పాటు చేయడానికి వినోద్ గారు సిద్ధంగా ఉన్నారు. దానికి సభాయన వేదికపై లేకున్నారని మన వైశ్య కులరత్నం ఏకైక వైశ్య ఎమ్మెల్యే అయిన ధన్పాల్ సూర్యనారాయణ గుట్ట గారికి మరియు మరొక ముఖ్య అతిథి శ్రీ మలిపెద్ది శంకర్ గుట్ట గారికి, అలాగే విశిష్ట అతిథులు పూల శ్రీధర్ గుప్త గారికి, కందికొండ శ్రీనివాస్ గుప్త గారికి, అలాగే కొండ వీరశేఖర్ గుప్త గారికి, ధన్పాల్ శ్రీనివాస్ గుప్త గారికి, పెళ్ళ శ్రీనివాస్ గుప్త గారికి, గజవాడ గణేష్ అన్న గుప్త గారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ, అలాగే మేము పిలవగానే వచ్చిన అందరి విద్యార్థులకు, విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు, మా ఆవోప ఈసీ మెంబర్స్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్సుమందరూ తెలియజేస్తున్నాను. ఆవోప కార్యక్రమాలంటే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎటువంటి ప్రోగ్రాం చేస్తారో ఏం చేస్తారని. నేను దాదాపు ఆవోపలో ఈసీ మెంబర్ ఉండి ఒక 15 ఇయర్స్ వరకు అవుతుంది. అప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు కండక్ట్ చేశాము. అలాగే దీంతో మనం ఏం చేస్తామంటే ఒక చిట్టి కండక్ట్ చేసుకుంటాం గ్రూప్ సభ్య ఈసీ మెంబర్స్ మధ్యని. దాంతో మేము టూర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం, వచ్చిన ప్రకటన చిట్ మెంబర్స్తో టూర్ దాంట్లో భాగంగానే పోయిన డిసెంబర్లో కోలాపూర్ మహాలక్ష్మి పండల్పూర్ అటువంటి టూర్ నిర్వహించాము. దాంతో మా దాంట్లో చాలామంది సభ్యులు ఉత్సుకంగా యాక్టివ్గా ఉండడానికి రావడానికి ఉత్సుకంగా చూపిస్తున్నారని నేను మీతో తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సంవత్సరం మొదట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము మొదటగా శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమికి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు పెద్దరామందిలో ప్రసాద ప్రోగ్రాం చేశాము. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం ఇది. అలాగే పిల్లలందరూ వీరికి బంగారు పథకాలు ఇస్తున్నాం కాబట్టి వారు ఏంటంటే భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టు కర్మణ్యే వారి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మాకే సంగోష్ట కర్మని. అంటే మీరు కర్మ చేయండి, ఫలితం నా పైన వదిలేయండి. అంటే మీరు చాలా కష్టపడ్డారు, దానికి ఫలితంగా ఈ ర్యాంకులు వచ్చాయి, అందుకే మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలని ఆవప నిర్ణయించుకొని ప్రోగ్రామ్ నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళని మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది.
దానిలో భాగంగా ఈ సంవత్సరం గత నెల ఈసీ మీటింగ్లో గోల్డ్ మెడల్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రాం నిర్వహించడానికి నిర్ణయించుకోవాలి. అందులో భాగంగా అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు నన్ను కఠినంగా ఉపయోగించడం జరిగింది. దానికి కాను ఎలాంటి విద్యార్థులకు మనం బంగారు పథకాలు ఇవ్వాలి అనే దానికోసం కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. అది ఏంటంటే, ముందు నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులుగా ఉండాలని, అంతేకాకుండా ఎస్ఎస్సిలో 10 GPA, ఇంటర్లో 980 మార్కులు మరియు అబ్బాయిన, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో 1000లోపు ర్యాంకులు ఉన్న వారికి మాత్రమే గోల్డ్ మెడల్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. తరువాత దీన్ని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. మనకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. మనకు వచ్చిన అప్లికేషన్స్లో చాలా వచ్చాయి, కానీ మన నియమ నిబంధనలకు లోపడి 22 మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఒకటి నీట్ మాత్రము సుప్రీంకోర్టులో కేసు ఉండడం వల్ల మనకు ఆ అప్లికేషన్స్ రాలేదు. వచ్చిన వాటిలో మన అధ్యక్షులు కార్యదర్శులు వారి సహాయ సహకారాలతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి వారు నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, వారికి ధన్యవాదాలు. ఈ వచ్చిన వాటిలో 22లో ఎస్ఎస్సిలో 11, ఇంటర్లో 6, జేఈలో 5 రావడం జరిగింది. ఈ స్థాయికి ఇంకా కొంతమంది కొన్ని అప్లికేషన్స్ నో చెప్పడానికి కారణం ఏంటంటే, కొన్ని అప్లికేషన్స్ నిజామాబాద్ జిల్లాకి కావు, అంటే ఆ విద్యార్థులు ఇక్కడ వాస్తవ్యులు కావు. మరికొన్ని అప్లికేషన్స్లో మార్కులు తక్కువ రావడం, జీపీఏ తక్కువ రావడం జరిగింది. నాకు ఒక సిచ్యువేషన్లో కొంచెం బాధగా అనిపించింది. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, ఏంటండి కొన్ని మార్కులే తక్కువ వచ్చినాయి కదా, మార్కులు ఇవ్వచ్చు కదా అని అడిగింది. నాకు వాళ్ళకి నో చెప్పడానికి కొంచెం బాధగా అనిపించింది. చెప్పలేకపోయినా కానీ మనం ఒక కండిషన్ పెట్టుకున్నప్పుడు ఆ కండిషన్ ప్రకారమే నడవాలి. అందుకోసం నో అని చెప్పాల్సి వచ్చింది. కొంచెం మార్కులు తక్కువ వచ్చినా, కొంచెం గ్రేడ్ తక్కువ వచ్చినా అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినా ఏం చేసినా ఒక కండిషన్ అనేది పెట్టుకుంటాం కాబట్టి మనం నో అని చెప్పాం, కానీ వాళ్ళు తక్కువ మార్కులు కాదు. ఈ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు నిజంగా నిజంగా చాలా అభినందనలు. ఎందుకంటే ఎంత కష్టపడితే ఆ మార్కులు వస్తాయి, ఎంత కష్టపడితే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటే, ఎంత శ్రమిస్తే ఆ ర్యాంకులు గ్రేడ్లు వస్తాయో నాకు తెలుసు. ముందుగా వాళ్ళను ఆ స్థితికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా ప్రతి సంవత్సరం నేను చూస్తుంటాను నా క్లాస్ పిల్లలకు 10 GPA రావాలి, మంచి మార్కులు రావాలి అని ప్రతిరోజు ప్రతిరోజు నాకు నా ఇంట్లో పిల్లల కంటే కూడా నా స్కూల్ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు ఏ ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ కాలేజీలో చదివినా ఆర్థికంగా వాళ్ళకు ఒక మంచి స్థితి వస్తుంది. విద్యార్థులకు మంచి ర్యాంక్ వస్తే, మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ జీవితం అనేది చాలా బాగుంటుంది. ఒక విద్యార్థి మంచిగా చదివి జీవితంలో సెటిల్ అయితే వాళ్ళ పేరెంట్స్కి ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా పూర్తిగా తలకిందులు అవుతాయి. మామూలు స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా మంచి స్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే నా స్టూడెంట్సే ఎక్కడన్నా కనబడి, మేడం నేను ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నానని రోడ్డు పూట వెతుకుంటే షాపులలో ఎక్కడ కనిపించిన
ర్యాంకులు సాధించారు. కానీ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మీకు ఎట్లా సాధించారు, మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని అన్నప్పుడు నో చెప్పకండి. ఎందుకోసమంటే మనకు తెలుసు మన పరిస్థితి ఏందో తెలుసు, మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మనకు ఎలాంటి రిజర్వేషన్స్ లేవు, ఎంత పోరాడితే ఒక స్థితికి వస్తున్నామో మనకు తెలుసు. దయచేసి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా మనని వైశ్యకులంలో పుట్టినందుకు తగ్గించాలో, ఏ అవకాశానికి అందుబోలేని స్థితిలో ఉన్నందుకు బాధపడాలో, ర్యాంకులు వచ్చినప్పుడు ముఖ్యంగా నా బిడ్డనే బాధపడతారు, మమ్మీ ఈ ర్యాంకు ఏ కాలేజ్ వస్తుంది ఏంటి అని అన్నప్పుడు నా కళ్ళకుండా నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి పెద్దలందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, వేరేలాగా అర్థం చేసుకోకండి, మనకు కూడా కొన్ని అవకాశాలు కల్పించడానికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీ వంతు సహకారాన్ని మన వైశ్యకులానికి అందించాలని సార్ నా రిక్వెస్ట్ మాత్రమే సార్. తప్పుగా భావించండి, arise awake and stop not till the goal is achieved.
అబ్బాయి ఇస్ వైఫ్ అబ్బో పాస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ ద ఫోర్ ఐటమ్స్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎనీ స్టేటస్ మైట్ ఇట్ బి క్లాసికల్ అండ్ మైట్ ఇట్ బి ఇంటర్మీడియట్ మైట్ ఇట్ బి అన్ ఐఐటీయర్ మైట్ ఇట్ బి ఎ నీట్ ర్యాంకర్ మైట్ ఇట్ బి ఎనీ సెక్టర్ ద ఫోర్ ఐటమ్స్ విచ్ దే నీడ్ టు ఎక్సెల్ ఇన్ విచ్ ఆర్ ఫీల్డ్ దే ఆర్ ఇన్ ఫస్ట్ ఈస్ సబ్జెక్ట్స్ సెకండ్ ఈస్ స్కిల్స్ థర్డ్ ఈస్ మోరల్స్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎథిక్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే అక్రాస్ ది గ్లోబ్ ఏ ప్రొఫెషన్ లో అయినా ఖచ్చితంగా మీరు ఎస్ ఇట్స్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ మై సెల్ఫ్ యాజ్ అ అబోబా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మీకు ఇటువంటి ఏ విషయాల వల్ల ఏ అవసరం వల్ల తప్పకుండా మీకు అందరికీ కూడా అబోబా తరఫున వాట్స్ ఆల్ ఆఫ్ సపోర్ట్ వాట్స్ వాట్ ఆఫ్ సపోర్ట్ యూ నీడ్ ఇన్ యువర్ ఫీల్డ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి గివెన్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ద గోల్డ్ మెడల్స్ యాజ్ అచీవర్స్ విచ్ యు ఆర్ రిసీవింగ్ టుడే are not simply physical medals. Let me tell you, my dear students, you have to carry, keep and remind yourself that it is a perennial inspirer for you. మీరు ఎక్కడ ఉన్నా హాస్టల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా ఈ మెమోలో కానీ గోల్డ్ మెడల్ కానీ ఎప్పుడో మీకు ఒక రిమైండ్ కాల్ ఇవ్వాలి ఏంటంటే ఎస్ ఐ కెన్ ఇప్పుడు నేను గుడ్ పొజిషన్లో ఉన్నా ఐ విన్ బెటర్ పొజిషన్ టుమారో ఐ విన్ ద బెస్ట్ పొజిషన్ టుమారో డెఫినెట్లీ ఈ యాటిట్యూడ్ అనేది బికాస్ యాటిట్యూడ్ ఈస్ ఆల్టిట్యూడ్ యూ నీడ్ టు డెవలప్ దిస్ అండ్ ఇఫ్ 23 మెంబర్స్ ఆర్ రిసీవింగ్ టుడే ఇట్ షుడ్ బి 23 x 23 నెక్స్ట్ టైం అండ్ అస్ పేరెంట్స్ ఆర్ రైట్లీ టోల్డ్ మనము టాలెంట్ లో ఫస్ట్ ఉన్న ప్రయారిటైజేషన్ ఇస్తూ బట్ అన్ఫార్చునేట్లీ టు ద సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ ద కంట్రీ రిజర్వేషన్ మనల్ని ప్రయారిటైజేషన్ ఇస్తూ చివరికి వచ్చింది అటువంటి కండిషన్ లో కూడా ఇఫ్ యూ గెటింగ్ ఓవర్ ఇట్స్ ఎక్సలెంట్ యూనిక్ అండ్ పార్లెంట్ నెక్స్ట్ థింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ విచ్ ఐ వాంట్ రాదర్ ఎక్స్పెక్ట్ ఐ బి ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్గా పీసీ అనే రెండు ఐటమ్స్ వన్ ఇస్ పేషెన్స్ అండ్ సెకండ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వన్స్ యూ డెవలప్ దోస్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ కెన్ సెటిల్ ఇన్ ఎనీ పొజిషన్ ఎనీ స్టేట్ అక్రాస్ ది గ్లోబ్ నాట్ సింప్లీ ఇన్ ఇండియా సో మెనీ ఐఎంఎస్ స్టూడెంట్స్ యుఎస్లో యూకేలో న్యూజిలాండ్లో చాలా చోట్ల సెటిల్ అయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనము నెక్స్ట్ ఇయర్ కూడా స్ఫూర్తివంతంగా మీరు సెటిల్ కావాలని కోరుతున్నాం దీనికి మీరు నాట్ ఓన్లీ యాజ్ అ రైటర్స్ మోస్ట్లీ యూ హ్యావ్ టు టేక్ ఎ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ గాట్ 10 GPA 980 అండ్ ర్యాంక్స్ అండ్ ఆల్ దాంతోపాటు మీకు స్పోకెన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి దానివల్ల యుల్ బి ద యూనిక్ పర్సన్ యూనిక్ స్టూడెంట్ యూనిక్ ఎంప్లాయీ యూనిక్ లీడర్ యూనిక్ పర్సన్ ఫ్రమ్ ది ఫోర్ ఫ్రంట్ ఇన్ ఆర్డర్ టు ఎక్సెల్ ఇన్ ద ఫీల్డ్ డెఫినెట్లీ ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకుంటారని అలాగే మన కార్యదర్శి గారు చెప్పినట్టు భగవద్గీత అనేది బెస్ట్ మోటివేషన్ అక్రాస్ ద గ్లోబ్ మేము ఎక్కడో యాక్చువల్లీ ఆయన కన్సిస్టెంట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ గవర్నమెంట్ టీచర్ అండ్ ఇక్కడ జనరల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ముఖ్యంగా రికార్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ వీసా ఇంటర్వ్యూ అక్రాస్ ది గ్లోబ్ ఎటువంటి టిప్స్ ఎస్టర్డే ఐ హ్యాడ్ ఎ సెషన్ ఇన్ కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉమెన్ నేను మాణిక్పండా జనరల్లీ బీఆర్ఈస్కి అన్ని కాలేజెస్ విజిట్ చేస్తాను అయితే ముఖ్యంగా నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వైశ్య కులస్తులు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు వచ్చాను అబోబా తరఫున మీ అందరికి కూడా అష్యూరెన్స్ ఇస్తాను నెక్స్ట్ ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ అబ్రాడ్ మైట్ ఇట్ బి యూకే న్యూజిలాండ్ యుఎస్ఏ వాళ్ళకు కూడా నా తరఫున ఒక గ్రూప్ ఉంది అసోసియేటెడ్ విత్ ప్రొఫెసర్స్ డిగ్నిటరీస్ ఎంఎన్సీ ఓనర్స్ ఇన్ ద యుఎస్ మా క్లోజెస్ట్ ఫ్రెండ్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్తో కూడా అసోసియేట్ అయి ఉన్నాం ఆ గ్రూప్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు ఫ్యూచర్ సపోర్ట్ కావాలి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ అబ్రాడ్ అనుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఐఎమ్ హియర్ యాజ్ అ మెంబర్ ఆఫ్ అబోబా టు సపోర్ట్ యూ అందులో మూడు ఐటమ్స్ ఉంటాయి నేను ఏ కాలేజ్ తీసుకోవాలి ఏ యూనివర్సిటీ తీసుకోవాలి తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి తర్వాత ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎటువంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చేయాలి ఇవన్నిటి గురించి ఐ హ్యావ్ డిగ్నిటరీస్ మేము ఎవ్రీ మంత్ వన్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం అందులో మీ క్వెరీస్ అన్నిటి కూడా విల్ బి గెటింగ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ హ్యావ్ టూ యూట్యూబ్ ఛానల్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫ్రమ్ నిజామాబాద్ వన్ ఈస్ ట్రెండింగ్ ఫ్యూచర్ మైండ్స్ అకాడమీ సెకండ్ ఈస్ నిరుపమ్స్ ఫ్యూచర్ మైండ్స్ అందులో కూడా మీలో ఉన్న స్కిల్స్ని ఎందుకంటే ప్రతిసారి మేమే మాట్లాడతాం యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ ప్రొఫెసర్ యాజ్ ఎ పర్సన్ మేము చాలాసార్లు మాట్లాడతాం బట్ ఐ వాంట్ టు ఇన్కల్కేట్ అండ్ బ్రింగ్ అవుట్ ద ప్రజెంటేషన్ ద స్కిల్స్ ఫ్రమ్ యూ అందువల్ల ఎవరైనా మేము ప్రజెంట్ చేయగలుగుతాము బికాస్ వెన్ ఐ జస్ట్ స్టార్ట్ ఎ సెషన్ ఎ ప్రోగ్రామ్ ఎ ప్రజెంటేషన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్
ఇంటర్వ్యూని కూడా రోయింగ్ గేమ్గా కన్వర్ట్ చేసే కెపాసిటీ స్కిల్ అనేది కమ్యూనికేషన్ ద్వారానే వస్తుంది. సో అటువంటి టైపింగ్ స్కిల్ కూడా డెవలప్ చేసుకుంటే మీకు అందరి కూడా అవోపో తరఫున ఇప్పుడు చాలామంది టౌన్ లెవెల్ మేమగా చెప్పారు, టౌన్ లెవెల్, నెక్స్ట్ టౌన్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్, డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్, ఈ రిసెప్షన్ ద్వారా, ఈ కంటెంట్ ద్వారా, ఈ రిసీవర్గా మీరు అందరూ అప్లై చేస్తారని ఆశిస్తూ మీకు బెస్ట్ విషెస్ చెప్తూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవోపా మై హార్టి సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంది టీచర్స్ ట్రైనింగ్ లో కూడా చెప్తుంటారు మాకు నాలెడ్జ్ బాగుంది కానీ దయ స్థితికి వచ్చేస్తే మేము షేక్ అవుతాము, ఫియర్ అవుతాము అని చెప్తుంటారు. ద థింగ్ ఇస్ దట్ మీరు ట్రైనింగ్ చెప్పేదేంటంటే అక్కడ ఉంటే సరిపోదు, మీ టీవీలో మ్యాచ్ చూడడం కాదు, టీవీ లోపల కూడా వెళ్ళాలి. T20లో ప్లేయర్స్ వెళ్తున్నాం, మనం చూస్తున్నాం డైస్ లో, మనం కూడా గ్రౌండ్ లోకి వెళ్ళాలి. సో ఆ ప్రెజెంటర్స్ ద్వారా channels, one is Trendy Future Minds Academy and the second is Nirupam's Future Minds Academy. Okay sir, thank you very much. Thank you. Sri Lanka Gati, Nizamabad, Town President, Ladies and Gentlemen, English Keepers, Team Members, Peter Nampal Sinana, Mari, Go Sinana, Maragadas Commissioner Gati, Namaste. It's a great time to be here and this gold medal program, which is a prestigious program of the Samapa Reservoir, to encourage the students and the parents and even the teachers. Teachers will be pride. Now student the gold medal of the each student can have a good time. Teachers, they must have a good time. Chala mandi apasantosh, vala pillalaku inka students manchi ga khushayaru. That's a great attitude of the teachers. They work for the స్టూడెంట్స్. ఈరోజు కూడా నేను ఎంత ప్రదర్శనకు వచ్చినానని మా సారస్కి కాల్ మొక్కుతాను. ఆ కల్చర్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి లేదు, ఆ రిలేషన్ అనేది ఇప్పుడు టీచర్స్కి లేదు. బట్ ఐ సజెషన్ ఫర్ ద టీచర్స్ టు సీ దట్ యువర్ చిల్డ్రన్, యువర్ స్టూడెంట్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఇన్కల్కేట్ దేమ్ టు గివ్ ద రెస్పెక్ట్ నాట్ ఓన్లీ గెటింగ్ ద జీపీఏ, నాట్ ఓన్లీ గెటింగ్ ద టాప్ మార్క్స్. యూ షుడ్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ క్లాస్. యూఆర్ నాట్ మేకింగ్ దెమ్, యూఆర్ మేకింగ్ ఓన్లీ ర్యాంకర్స్, ర్యాంకర్స్, ర్యాంకర్స్ పట్టలేదు బయటపోయి ర్యాంకు పోయి ఫామ్ నింపలేకపోతున్నారు. దయచేసి లోకల్ క్యాంప్ నేర్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాం, సెకండ్ ర్యాంక్ వస్తుందా ఎట్లా పట్టగలుగుతున్నారు? ఈ కొన్ని క్యారెక్టర్స్ ఇంటర్గేట్ చేసుకుంటే బిఏ ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. పెద్దలు, అధ్యక్షులు జగేశ్వర గారు, స్టేట్ నుంచి వచ్చిన పెద్దలు, శంకర్ గుప్త గారు, విశిష్టాతులు, అతిథులు, పౌరశంకర్ గుప్త గారు, కనకొండ శ్రీనివాస గుప్త గారు, మన వీరశేఖర్ గారు, మన ముఖ్య అతిథులు అజయవాడ గణేశన్ గారు, పెట్టాల శ్రీనివాస గారు, వేదికైన పిల్లలందరికీ, మరియు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన నవంబర్ మెంబర్స్ అందరికీ, చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మా కూడా. అయితే మెమరీ థ్యాంక్ యూ అన్న మీ అందరికీ. అయితే సార్ నాకు 23 మంది కాదు, ఇంకా 64 మంది, ఇంకా ఎక్కువ మంది కూడా రావాలని కోరుకున్నా. అయితే మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకైతే రిజర్వేషన్ లేదు. ఈ కాంపిటీషన్ వల్లనే మనమైతే ఎంపిక ఉంటున్నాము. కాకపోతే దేవుడు దయలో ఏమో తెలియదు, కానీ కొద్దిగా బయట దేశాలకు పోవడం వల్ల మన ఫ్యామిలీస్ కొద్దిగా మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నా. అదైతే నాకు కనిపిస్తుంది సార్. మేడం అన్నట్టు కొద్దిగా పెద్దలందరూ, రాష్ట్ర పెద్దలందరూ
అందరితోటి మన సీఎం గారితో కానీ వేరే ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడి మన ఎఫ్సీలకు కొద్ది ఏదో రిజర్వేషన్ లేకుండా వేరే ఆప్షన్ ఏదో ఉంటే పెడితే, ఎందుకంటే మన దాంట్లో అందరు పైసలు ఉన్నారు సార్, మన దాంట్లో కూడా గరీబులు ఉంటారు, అది కూడా ఆలోచించే వాళ్ళు కానీ చెప్తే మాత్రం కదా సార్, అందరు అందరు డబ్బులతో ఉంటారు కదా, ఎఫ్సీ అంటే డబ్బులు ఉన్నోళ్ళు కాదు సార్, ఎఫ్సీ ఉన్న అంతా ఉన్నంత మాత్రమే డబ్బులు ఉంటారని ఎవరు అనుకోవద్దు. ఆ విషయం కూడా పెద్దలకు చెప్తే వాళ్ళకి కొద్దిగా మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ ఆవుకుమార్ చెప్పినట్టు మారిగోల్ స్కూల్లో మీరు రెగ్యులర్గా వేసుకుంటా అంటున్నారు, ఇప్పుడు కూడా మేము వెల్కమ్ సార్. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ మీరు అన్నట్టు ఇక్కడి ప్లేస్ కూడా రావడానికి మా పెద్దలకు కూడా మేము వినియోగిస్తాం, వాళ్ళకు కూడా మీ ప్లేస్. ఇప్పుడు ఏదైతే గోల్డ్ మెడల్ ఇస్తున్నారో వాళ్ళందరికీ, పేరెంట్స్కి అండ్ పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకా పెద్ద స్కూళ్ళలో మీరు పెద్ద కాలేజ్ అయినప్పుడు కూడా మన సేఫ్టీ ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే మన తరపు నుంచి ఇంకేదా చేయడానికి ఉంటారు. చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రోడ్డు క్లబ్ తరపు నుంచి కూడా ఒక అమెరికన్ టీం ఉంది సార్, అయితే వాళ్ళకు పిల్లలు ఇక్కడికి వెళ్ళి పోయే వాళ్ళకి సపోర్ట్గా ఏదైనా కానీ, ఏదైతే మన వీసా కడికెళ్ళి కాలేజ్ గురించి కానీ అక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజుల కోసం అకామిడేషన్ కోసం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరు ఏదైనా కావాలంటే కూడా మనకు ఇక్కడ మన చంద్రశేఖర్ సార్కు కొంత ఆయన కూడా చెప్పచ్చు, నాకు కూడా చెప్పచ్చు, ఎవరైనా హెల్ప్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జగదీష్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ధనపాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవోప రథసారథి గౌరవనీయులు పూజ్యులు మంత్రి శంకర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు పూల శ్రీధర్ గారు, అదేవిధంగా ధనపాల్ శ్రీనివాస్ గారు, ఇండియాలో శ్రీనివాస్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక చక్కటి రూపం ఇచ్చినటువంటి సోదరి నాగరాణి గారు మరియు అన్న రఘువేశ్వర్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు అవోపా మిత్రులు అందరితో చాలా సార్లు మాట్లాడాను, అదేవిధంగా వినోద్ కుమార్ గారు, శంకర్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అవోపా మిత్రులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజామాబాద్ యూనిట్ అవోపాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొంది, అంటే 10 GPA 10 GPA తీసుకొని వచ్చినటువంటి వచ్చినవారు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో తర్వాత ఇన్స్టిట్యూట్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ఇక్కడ వచ్చినటువంటి ఇస్లామాబాద్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు ఒకటి సూచనలు చేయదలుచుకున్నాను, మీరు పర్ఫెక్ట్గా మార్కులనే బేస్ కాకుండా ఫిజికల్గా మెంటల్గా, అంటే మనం ఫిజికల్గా ఎదగాలి, మెంటల్గా ఎదగాలి, అదేవిధంగా మోరల్గా ఎదగాలి, స్పిరిచువల్గా ఎదగాలి. ఒక స్టూడెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్నప్పుడే మనం సొసైటీ నిలదొక్కగలం. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్ గమనించండి, మన స్టూడెంట్స్ అందరికీ కూడా మన తల్లిదండ్రులు మనకు డబ్బులు ఇస్తున్నారు, మనం చదువుకుంటున్నాం, అదొక్కటే క్రైటీరియా పెట్టుకొని పనిచేస్తున్నాం. దాంతోపాటు మన దగ్గర ఇంకా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మన దగ్గర ఇంకా విలువైనది ఏంది ఉంది చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేసి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర, మీ పేరెంట్స్ కూడా మీకు డబ్బులు ఇస్తున్నారు, వాటిని ఖర్చు పెడుతున్నారు, ఇంకా విలువైన వస్తువు కూడా మీ దగ్గర ఉంది, అది సమయం. చాలామంది విద్యార్థులు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఒక్కటి, మీరు సమయాన్ని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో మీరు ఖచ్చితంగా మీ జీవితంలో పైకి వస్తారు. మనకున్నటువంటి 24 గంటలను ఒక సిస్టమేటిక్గా మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే వారు 100% సక్సెస్ అవుతారని భావిస్తున్నారు. కాబట్టి మీరు విద్యార్థులు ఖచ్చితంగా సమయపాలన, సమయాన్ని, టైం మేనేజ్మెంట్ను దృష్టిలో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా
కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ వైశ్య కమ్యూనిటీస్ ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి మనకు ఇక్కడ కూడా రిజర్వేషన్స్ అనేటివి లేవు. నిజం కూడా రిజర్వేషన్ లేనందుకు మన పిల్లలు చాలా విధాలుగా లాస్ అవుతున్నారు. ఒక్కొక్క సందర్భాలలో డిప్రెషన్కు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడి ఎక్కడో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి మన పిల్లలు ఏం లేని పిల్లల కంటే వెనుకబడిపోతున్నారు. కొన్ని సందర్భాలలో అయితే మేము కూడా చాలా బాధపడతాం ఈ విషయంలో. పిల్లలు ఎంత మంచిగా చదువుకుంటారో ఒక ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టాప్ స్టూడెంట్ 99, 98, 97% వచ్చి కూడా నాకు సీట్ రాలేదు, అదే క్వాలిఫైడ్ వచ్చి సీట్ వచ్చి నాకంటే మీద ఉండునని అని ఒక బాధలో కూడా మన విద్యార్థులు ఉన్నారు. ఇది నిజం కూడా కొంత బాధాకరమైనటువంటి విషయం. నాట్ ఓన్లీ ఓన్లీ విద్యార్థులే కాదు, ఈవెన్ మనం చదువుతున్నటువంటి డ్యూటీస్లలో కూడా ఎంప్లాయ్మెంట్లో కూడా ప్రమోషన్ విషయంలో కూడా ఇలాంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి కొంత ఇబ్బందికరమైన ఇందులో కూడా మనం అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. అది ఒక రకంగా మన విద్యార్థులకు నిజం కూడా వరమని నేను భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నంటే కొంతమంది స్టూడెంట్స్ టాపర్స్ రాకపోయినా కూడా ఈడబ్ల్యూఎస్ వల్ల జస్ట్ తక్కువ పర్సంటేజ్ వచ్చినా కూడా మనోళ్ళు చాలామంది కూడా ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్లు పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనమందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. అదేవిధంగా అది ప్రైవేట్ రిజర్వేషన్ చెప్పాను మనం అవ్వప కూడా విద్య కొరకు వైద్యం కొరకు రాష్ట్ర అవ్వప కానీ జిల్లా అవ్వప కానీ యూనిట్ అవ్వపలు కానీ ఏ అవ్వపాలు తీసుకున్నా కూడా రెండింటికే మనం ముఖ్యమైనటువంటి బాధ్యత తీసుకున్నాం. ఒకటి విద్య, రెండోది వైద్యం. అంటే మెడికల్ క్యాంప్స్ అవి నిర్వహించి వారికి సేవ చేయడానికి వీక్ అంటే మారుమూల ప్రాంతాల లోపల గిరిజన తండాల లోపల అటువంటి దగ్గర క్యాంపు నిర్వహించి వారికి సేవ చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి విద్యార్థులను ప్రోత్సహించడం, ఉపాధ్యాయులను ప్రోత్సహించడం అలాంటివి చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు రాష్ట్ర అవ్వప ఒక న్యూస్ బులెటిన్ కూడా ప్రతి నెల 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ న్యూస్ బులెటిన్ కూడా తెలంగాణ రాష్ట్ర అవ్వప నుంచి విడుదల అవుతుంది. కాబట్టి దాని సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ ఇంచుమించు మన రాష్ట్రంలో ఒక 1000 మందికి హార్డ్ కాపీస్ పంపిస్తున్నాం. మీరందరూ మీ నెంబర్స్ తోటి ఎన్రోల్మెంట్ చేసుకొని మీరు మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ 2-3 నెలల్లో అందరు మీ మెంబర్స్ తయారు చేసి కంపల్సరీ వారికి హార్డ్ కాపీ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ కాపీ కూడా పంపాలనే ప్రతి రాష్ట్ర అవ్వప ఉంది. కాబట్టి దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మీరు ఒకటి గమనించి మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు నిజం కూడా అంటే మీరు ఒక ఇంజనీర్ అని కాదు, ఒక డాక్టరనే కాదు, ఐఏఎస్ అని కాదు, ఏదైనా సరే మీ మనిలో అది టార్గెట్ పెట్టుకొని చదవాలని కోరుతున్నాము. ఆ విధంగా తయారు చేసుకోవడం కొరకు మన తెలంగాణ రాష్ట్రం ఒక సదుద్దేశం పెట్టుకుంటా ఉంది. వీళ్ళందరి కొరకు ఒక ఐఏఎస్ అకాడమీ స్థాపించాలని సంకల్పంతో ఉంది. అది మల్లిపెద్ది శంకర్ గారు మొదట ప్రమాణ స్వీకారం చేసినప్పుడే దానికి కార్యరూపం దాల్చారు. అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఈ టర్మ్లో కూడా ఖచ్చితంగా నేనైతే మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా, అడుగుతున్నా, ఖచ్చితంగా అన్న మీ పీరియడ్ లోపల ఈ 2 టర్మ్లో కూడా ఐఏఎస్ అకాడమీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మన లాంటి మంచి మన దాంట్లో మంచి ఐక్యూ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రోత్సహించి మన మంచి ఐఏఎస్ ఆఫీసర్లను మీ చేతులు కూడా తయారు చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి కార్యరూపం ఇంకా కొంచెం పాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొకటి మనం చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు నిజామాబాద్ యూనిట్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి ఈనాటి ముఖ్య అతిథి మరి రోజు వస్తున్నాడు అన్నాడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి. మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మల్లిపెద్ది శంకర్ గారు, అదేవిధంగా మా యొక్క ఫైనాన్స్ సెక్రటరీ శ్రీనివాసు గారు, మరి మా యొక్క ధన్పాల్ శ్రీనివాసు గారు, అదేవిధంగా
పెంజాల శ్రీనివాస గారు, మరి రఘు గారు, అదేవిధంగా వినోద్ కుమార్ గారికి, మరి శంకర్ గుప్త గారికి, మరి ముఖ్యంగా మా జోన్ చైర్మన్ గణేష్ గుప్త గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు, అవోపా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, మరి చిన్నారులందరికీ ఆశీర్వచనాలు. మరి ముఖ్యంగా మరి ఈరోజు మెడల్స్ ప్రోగ్రామ్ అనేది ఈ అవోపా యొక్క కార్యక్రమాల్లో చాలా ముఖ్యమైనది. మరి అవోపా అంటే మీ అందరికీ తెలుసు, కానీ ఉన్న పిల్లలకు మాత్రం ఎవరు చెప్పలేరు. మన చాలామందిని బీటెక్ స్టూడెంట్స్ కానీ మెడిసిన్ స్టూడెంట్స్ కానీ మరి ఈ అవోపా ఫుల్ ఫామ్ చెప్పండి ఒక చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది మరి ఎందుకు అంటే మన యొక్క సభ్యుల యొక్క పొరపాటని నేను సూచిస్తున్నా. వారిని ఈ యొక్క యువతరాన్ని మన అవోపా లక్ష్యాలు కానీ అవోపా సంస్థల గురించి కానీ చెప్పలేము. చెప్పినందుకే అసలు అవోపా అంటే ఏంటనే కాడికి వచ్చింది. కాబట్టి దయచేసి మన సభ్యులందరూ ఈ యొక్క ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అన్న పూర్తి ఫామ్ను పిల్లలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి ఈ యొక్క అసోసియేషన్లో సభ్యత్వం పొందాలంటే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులైనా ఉండాలి, లేదంటే ప్రొఫెషనల్స్ డాక్టర్లు, అడ్వకేట్లు, లేదంటే చార్టెడ్ అకౌంటెంట్లు, ఈ రకంగా ప్రొఫెషనల్స్ ఉండాల్సిందే. మామూలు వ్యక్తులకు మనం సభ్యత్వం ఇవ్వమని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి నిజంగా ఈ యొక్క నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి సభ్యులు ఎక్కువగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. మరి కానీ ఈ యొక్క అటెండెన్స్ చూస్తే కొంచెం పూర్ అటెండెన్స్ కనిపిస్తుంది. మరి మేము చాలా దూరం నుంచి వచ్చినాం, అధ్యక్షులు కానీ నేను కానీ శ్రీనివాసులు గారు కానీ మీ మీద ప్రేమతోన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం. అయితే మిమ్మల్ని విమర్శించలేము సార్. అయితే మీరు ఇంకా కోఆర్డినేషన్ చేసుకుని ఉన్న సభ్యులందరికీ పేరు పేరున ఫోన్ చేయండి. మీరు ఒక ఉన్న వైస్ ప్రెసిడెంట్ కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ, ఈసీ నెంబర్లు కానీ ఒకరొకరికి కనీసం ఒక 10 నుంచి 15 ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఏ కార్యక్రమం చేసినా ఆ 15 మందికి ఫోన్ చేసే బాధ్యతను వాళ్ళకే అప్పచెప్పండి. ఖచ్చితంగా ఫోన్ చేసే మెసేజ్ పెడితే రారండి. మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఉందంటే ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా రావాలి అంటే తప్ప వచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఫోన్ చేస్తే రెస్పాన్స్ వేరుంటుంది. అరే తప్పనిసరిగా నాకు ఫోన్ చేసిందని చెప్పేసి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న సూచన ఈ యొక్క కమిటీకి, మరి తప్పనిసరిగా వచ్చే సమావేశంలో ఎక్కువ స్ట్రెంత్ ఉండేటట్టు చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మరి అదేవిధంగా మరి యొక్క మెంబర్షిప్ డ్రైవ్ కూడా మీరు చేసి ఎక్కువ మెంబర్స్ను ఈ యొక్క నిజామాబాద్లో సభ్యత్వం చేయిస్తారని చెప్పేసి ఒక కోరుకుంటున్నా. దాంతోపాటుగా మరి ఈనాటి ఈ ముఖ్య కార్యక్రమం మెడల్స్ ప్రోగ్రాము మరి ఇప్పుడే మన ప్రోగ్రామ్ కన్వీనర్ గారు తెలియజేశారు. 10 GPA అంటే 100 మార్కులు రావడానికి రావాలనే ఒక ఏదైతే కమిటీ పెట్టిందో ఆ సూచనలను కొంచెం మరి పిల్లలు అడిగినప్పుడు దాన్ని 9.5 గా కుదించవచ్చు. కాబట్టి ఎక్కువ మంది మనకు దాతలు ఇచ్చేవాళ్ళు వస్తున్నారు మన వయసులో, కాబట్టి దాన్ని 9.5 గా తక్కువ ఏం కాదు. కాబట్టి ఈ సూచన మీరు స్వీకరించి వచ్చేసారి మన పిల్లలకు ఇంకొంచెం మనకు దాతలే ఉన్నారు కానీ ఆ ప్లాన్ 9.5 వచ్చినా కానీ ఇంతమంది ముందర పిలిచి ఒక మెడల్ వేస్తే ఒక ఉత్సాహంగా మరి పై చదువుల్లో ఉండక నేను మళ్ళీ ఒక మెడల్ తీసుకురావాలి, మరి గ్రామంలో మన పట్టణంలో మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచన ఒక చిన్న చిగురు ఇస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. మరి మనం చేసే ఒక ఉద్దేశమే అది. కాబట్టి తగ్గించి వచ్చే సంవత్సరం 9.5 నుంచి ఒక ఇవ్వాల్సిందిగా మా యొక్క రాష్ట్రం తరఫున సూచన చేస్తున్నాం. మరి ఎక్కువ సంఖ్యలో ఇస్తాం, మనతో ఉండరు దాతలు ఇస్తాం, మన పిల్లలకు ఇస్తే ఏం పోయింది, ఎవరెవరికో దానాలు సర్పాలు చేస్తున్నాం. ఏ కార్యక్రమం చూసినా, ఎక్కడ దానం చూసినా ఆర్యవైశ్యులు లేని కార్యక్రమం లేదు. లైన్స్ క్లబ్ చూసినా, వాసవి క్లబ్ చూసినా, రోటరీ క్లబ్ చూసినా, అవోపా చూసినా, ఇంకే క్లబ్ చూసినా కానీ మన ఆర్యవైశ్యుల చేతి లేని, హస్తం లేని, ద్రవ్యం లేని ఆ కార్యక్రమాలు ఉండవు. ఏ యొక్క ధార్మిక కార్యక్రమాలైనా మన యొక్క పైసలు లేని ఆ ధార్మిక కార్యక్రమం ఉండదు. అసలు ఎన్నో లక్షల రూపాయలు ధార్మిక కార్యక్రమాలకు మనం ఇస్తున్నప్పుడు మన పిల్లలకు ఇస్తే తప్పులేదని నా భావన. మరి కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పిల్లలకు ఇచ్చి మరి యొక్క నిజామాబాద్ మన ఆర్యవైశ్య పిల్లలందరూ సంతోషపడేలా చేయాలని చెప్పేసి.
ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. మరి నిజంగా కూడా మరి మన దౌర్భాగ్యంలోనూ మరి ఆ రోజు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న అంబేద్కర్ గారు ఒక 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి సూచన చేసి దాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈనాటి రాజకీయ నాయకులు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు పెంచుకుంటూ ఇప్పుడు ఆ యొక్క మహావృక్షం అయిపోయింది. దాన్ని కూకటి వేళ్లతో పెట్టించాలంటే ఎవరి తరం కాని స్థాయికి వెళ్ళింది. కాబట్టి మరి కాబట్టి మరి గుడిలో మిల్ల అన్నట్టు మన కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అనే పెట్టడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారికి ఈ సందర్భంగా మనందరం సఫర్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ అనేది కూడా మన కొంతలో కొంత నయం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉన్నారో ఆ పిల్లలకు చాలా లాభపడ్డరు. మన గత సంవత్సరం నిర్మించిన సివిల్ సర్వీసెస్ లో ఈడబ్ల్యూఎస్ ద్వారా 77 మంది ఓసీలు మరి స్థానం లభించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అయితే ఇంకా ఇప్పటికొక మన యొక్క ఆడవేషన్ ఈడబ్ల్యూఎస్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్లై చేస్తలేదు. కాబట్టి మన విద్యార్థులము ఎక్కువ చదువుతున్నాము, అవోబా ద్వారా మన యొక్క చుట్టుపక్కలున్న మన వ్యాపారం చేసే కానీ చిరు వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి ఉంది, మన కూడా మీరు అప్లై చేయండి అని చెప్పేసి వారికి తోడ్పాటు అందించండి. మీ సేవ వారికి కొట్టుకోండి. ఆ యొక్క ఫామ్స్ ఏదైతే ఉందో అది ఇంకొక సేవనే. మనం చేసే సేవల్లో మనం ఆయన ఈడబ్ల్యూ సేవకాడికి వచ్చిపోయి ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పించినంత వరకు మనం పోరాడినా కానీ అది ఇంకొక రకమైన సేవనే. కాబట్టి దయచేసి మీరందరూ సభ్యులు చొరవ చూపాలి, చొరవ చూపి మన యొక్క ఆదివేశులకు తెలియని వారందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా పొందాలో తెలియజేయాలి. వారి యొక్క పిల్లలకు మనం ఆ రకంగా సేవ చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే విధంగా ముఖ్యంగా మరి ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లల అదృష్టవంతులు ఇప్పుడు జనరేషన్ ఏదైతే సాఫ్ట్వేర్ అనేది ఏదైతే వచ్చిందో మరి మాకు మేము చదువుకున్నప్పుడు సాఫ్ట్వేర్ లేదు. కాబట్టి సరే మనం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అప్పట్లో అదే గొప్ప, మరి ఇప్పుడు పిల్లలకు చాలా అదృష్టవంతులు. మరి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ ఉన్నా లేకున్నా కానీ ఇటు సైడ్ వచ్చేసి మనం ఎక్కువ మొత్తంలో మరి ఉద్యోగాలు పొందగలుగుతున్నాం. మరి ఈరోజు ఆ సాఫ్ట్వేర్ అనే రంగం లేకపోతే మరి మన పిల్లలు ఏం చేస్తుండ్రో ఎక్కడ పోతుండ్రో. ఇప్పటికే మో పిల్లలకు పిల్లలు ఇస్తలేరు, ఆశలు ఎగిపోయినాయి, ఎంత సంపాదిస్తున్నా కానీ అప్పగాని పాపం పిల్లలు ఇస్తలేరు. ఎందుకు ప్రతి ఒక్కరికి మరి ఆశానాన్న దురాశానాలో తెలుస్తలేదు. ముఖ్యంగా మరి పేరెంట్స్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అరే పిల్లలు మంచోడు అయితే చాలు, పిల్లలు బతికిస్తే చాలు, మంచిగా తిండి పెట్టి నాకు కూడా 4 జతలు బట్టలు పట్టిస్తే చాలు అట్లాంటి పిల్లలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, వాడికి 10 లక్షల ప్యాకేజ్ ఉన్నాయా, 10 లక్షల వేస్ట్. ఇంటి కాడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని కిరాయిలు వస్తున్నాయి, తల్లిదండ్రులు ఇంకానే ఉంటారా, ఆడపిల్లలు ఎంతమంది ఉండరు, ఇంకా అన్ని అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఇల్లు ఉండాలి, హైదరాబాద్ ఇల్లు లేకపోతే వాళ్ళకి పిల్లలు లేరు. ఈ రకంగా ఆశలు అనేది పెరిగిపోయినాయి. మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఏం చెప్తాం, మనం ఆరంభానికి కోరికలు తగ్గించుకోండి అంటే తగ్గించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మా డిమాండ్ ఉంది అమ్మాయిలు అని, అమ్మాయిలు అమ్మాయిల తల్లిదండ్రులు ఈరోజు మా డిమాండ్ ఉంది అంటుంది. కొన్ని సంవత్సరాలుగా పిల్లల డిమాండ్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ డిమాండ్ నేను చెప్పినట్టు పిల్లలు కాడికి వచ్చింది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, కోరికలు తగ్గించుకోండి. జీవన విధానంలో మనకు బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అయితే కోవిడ్ ఎంతమంది చేస్తున్నారో మనకు తెలుసు. మరి వాళ్ళు ఎవరు కోర్టు తీసుకొని పోలేదు, ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం ఉండాల్సిందే. ఆరోగ్యం లేకపోతే నీకు ఎన్ని కోట్లు ఉన్నా కానీ అది నిష్ఫలం, బూడిదలో పోసిన పన్నీరు. కాబట్టి మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఎందుకంటే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నీవు బాగా షుగర్ ఉన్న పేషెంట్కు 10 లక్షలు ఇస్తా 1 కిలో స్వీట్ తినంటే తింటడా, తినడు వాడు, అమ్మో నేను చచ్చిపోతా అంటాడు. అంటే ఆ ఆరోగ్యం ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? ఆరోగ్యమే ముఖ్యం. మీతో ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కోరికలు తగ్గించుకోండి, మో పిల్లలకు ఆడపిల్లలు ఇచ్చి పెళ్లి తినేయండి. కోరికలు తగ్గినా ఈ సందర్భంగా ఈ మీటింగ్ ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నా, ఎక్కువ దురాశ ఉండదు, అదే ఆశ ఉండాలి. అవకాశం అమ్మాయిలకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి పెద్ద బంగ్లాలు ఉరకండి,
పెద్ద పెద్ద కోర్టు కావాలని కోరుకోకండి. అందరికి కోర్టు ఉండవు కదా, ఉంటాయా? అందరికి కోర్టు ఉండవు, అందరికి హైదరాబాద్ లైన్ ఉండదు, మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? అట్లా ఆ రకంగా మీరందరూ ఆలోచనలు మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక విషయం ఇక్కడ ఉన్న పిల్లలకు ముఖ్యంగా మీరందరూ బాగా టాలెంటెడ్ ఉన్న పిల్లలు మాత్రమే వచ్చిండ్రు. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు చెప్పిండ్రు 10 GPA కానీ JEE కానీ మంచి ఇంజనీరింగ్లో 1000 కిలో ర్యాంక్. అంటే మీరందరికీ ఫస్ట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి మీరందరూ ఉన్నత చదువులు చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. మీరందరూ మీ లక్ష్య సాధనలో ఎక్కడ వెనుకడుగు వేయకుండా, మరి ఏదైనా డౌట్ వచ్చినా కానీ మా యొక్క ఉప సభ్యులందరూ ఉన్నత విద్యావంతులు, ఖచ్చితంగా అడగండి, సలహాలు ఇస్తారు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆర్థికంగా ఒక మరి సేవ అందించడానికి ముందున్న దాతలు ఒక మన దాంట్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఒక మీ యొక్క పైచదులు ఆపొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీ యొక్క ఉన్నతి కొరకు ఈ అవోప పాటుపడుతుంది. మీ యొక్క స్టేజ్ మీద ఉన్నా కానీ స్టేజ్ కింద ఉన్నా కానీ అందరము మీ యొక్క ఉన్నతి కొరకు పాటుపడతాము, మీకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. కాబట్టి పిల్లలందరూ మంచిగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు ఈ గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ రకంగా మీరందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, చివరిగా మరి మా అవోప ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో మరి శంకర్ గారు అధ్యక్షులైన తర్వాత మేము అన్ని జిల్లాలు దాదాపు 33 జిల్లాలకు తిరిగి రావడం జరిగింది. మా యొక్క సొంత ఖర్చులతోన మా యొక్క పనిదినాలు వదులుకొని ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి ఈ ఉపాను ముందుకు తీసుకుపోవాలని కృతజ్ఞతతో మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చుగా ఈ అవోప సేవా రంగంలో ఉంటుందని చెప్పి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందులో భాగంగా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, యాదాద్రిలో మనకు అవోప నగర్ అని ఒకటి టౌన్షిప్ ఉంది. అందులో మనము గెస్ట్ హౌస్ అవోప గెస్ట్ హౌస్ అని నిర్మాణం చేయడానికి కొనుక్కోవడం జరిగింది. అందులో మరి 30 డీలక్స్ రూమ్లతోన ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలని చెప్పేసి సంకల్పంతో మరి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ఈ వారం 10 రోజులే జరుగుతుంది. మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రస్ట్ సభ్యుడిగా జాయిన్ కావచ్చు. ఓన్లీ 50,000 రూపీస్ ఇచ్చి ట్రస్ట్ సభ్యుడిగా ఉంటే కేవలం 100 మంది మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో పాలకవర్గంలో ఈ 100 మందికి మాత్రమే ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రూమ్ డోనర్స్కు మీ యొక్క బంధుమిత్రులకు కూడా రికమెండేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మరి వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. 2 టూతో పెట్టి జరిపించింది బిటెక్ ఆమెకు 10 లక్షల రూపాయలు ప్యాకేజ్. రిక్వైర్మెంట్స్ 25 లాక్స్ పైన అబ్బాయి కానీ లేకపోతే 5 క్రోర్స్ ఆస్తున్న వాళ్ళు కానీ. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే 98 to 2000 మధ్య జన్మించిన అబ్బాయి మాత్రమే కావాలి. దిస్ ఇస్ ద ఆప్షన్. చాలా బాధిస్తుంది చదువుతుంటే, అప్పుడప్పుడు కొన్ని ఉంటే పచ్చే వెంట్లో చదువుతుంటే చాలా బాధిస్తుంది. తర్వాత ఇంకోటి పేరెంట్స్ చెప్తాను సార్, బయట నుంచి ఆడపిల్ల వచ్చేవాళ్ళు మన ఇంటి కూడలో ఉండాలి, మన ఇంట్లో సర్వ్ చేయాలి. తన కూతురు మాత్రము సాఫ్ట్వేర్ చేసుకోవాలి, హైదరాబాద్లో ఉండాలి. ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ న్యాయం? ఇది జస్టిస్. అందులో వయసుల తల్లిదండ్రులు చాలా మార్పు రావాలి. పెళ్లి చేసుకునే యువతీ యువకుల్లో కూడా చాలా మార్పు వస్తేనే సమాజం ముందుకు పోతుంది. లేదంటే కులాంతర వివాహాలు ఎన్నో జరుగుతున్నాయి నిజామాబాద్లో, ఇంకా జరుగుతూ ఉంటాయి. మన వయసు తల్లిదండ్రులు ముందుకు రాకపోతే అలాంటివి జరుగుతుంటాయి. దయచేసి అందరు గమనించండి, వయసులో ఉన్నది పాటుపడండి. చక్కని సూచనలు ఇచ్చిన శ్రీ పోలా శ్రీధర్ గుప్తా గారికి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీ సహకారము మాకు ఎల్లప్పుడు ఉండాలని. ఈ రోజున నగరంలో అన్ని సంఘాల వాళ్ళు వనభోజనాలు ఏర్పాటు చేశారు. కారణం స్ట్రెంగ్త్ తక్కువ కానీ కారణం ఏంటంటే అన్ని గల్లీ సంఘాల వాళ్ళు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి మేము పోలేదు, లేకపోతే మేము కూడా వెళ్ళేవాళ్ళం. జై శ్రీరామ్. అది కాకుండా మా పేరెంట్స్కి ఏమైనా కావాలన్నా కానీ ఐఎమ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ మేక్ ప్రోగ్రామ్. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ జగదీష్ గారు, అదేవిధంగా
నాతోటి సహచరులు, ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ గారు, ఆర్థిక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా జోన్ చైర్మన్ పెదవాడ గణేష్ గుప్త గారు, అందరు జిల్లా అధ్యక్షులు అంటున్నారు, జిల్లా అధ్యక్షులు కాదు వారు, జోన్ చైర్మన్ వారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు జోన్ పెట్టాము కొత్తగా మనం, నేను ఆ అధ్యక్షుని అయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు పదవి ఖాళీ ఉంది, అది ఎవరిని వదిలేసిందో అక్టోబర్లో రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు ఇంకా దాన్ని సంస్థ సమయం అడుగుతున్నారు వారు, కాబట్టి వారి పేరు కూడా నేను ఇక్కడ చెప్పలేదు. కాబట్టి ఆ జిల్లా అధ్యక్షుడు పదవి ఖాళీ ఉంది. అదేవిధంగా మా ఆర్థిక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ గారు, మరి మా పెండ్యాల శ్రీనివాసన్న గారు, అదేవిధంగా మా ధన్పాల్ శ్రీనివాసన్న గారు. ధన్పాల్ అంటేనే మాకు ఒక ఉత్తేజం, ఎందుకంటే మాకు ఒక 45 ఏళ్ళ నుంచి, నేను ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాను. ఆ కుటుంబం కూడా ఆధ్యాత్మికంగా మా అన్నగారైనటువంటి నాయుడు లింగమూర్తి గారు కృష్ణహిందు పరిషత్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నది మాకు. కాబట్టి ధన్పాల్ శ్రీనివాసన్న గారు, అదేవిధంగా సెక్రటరీ వినోద్ గారు, శంకర్ గారు, ఆర్థిక కార్యదర్శి, మరి ఈ ప్రోగ్రామ్ కన్వీనర్. సంతోషం ఏంటంటే మహిళ ఒక ఆమె స్టేజ్ కనబడుతున్నాను, ఎందుకంటే ఆవోపాలో అంతకుముందు మహిళా విభాగం లేకుండా, అంటే గత 60 సంవత్సరాలుగా ఆవోపాలో మహిళా విభాగం లేదు. నేను అధ్యక్షుడైన వెంబడే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా నా ప్రమాణ స్వీకారం కాకముందే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాను, ఏర్పాటు చేసి నాతో పాటుగా మహిళా విభాగాన్ని ప్రారంభించాను. కొద్దిగా మా పెదవాడ కలిసిన సీత కదులు మా మీద, కాబట్టి ఈ జోన్లో మేము మహిళా విభాగం కానీ మిగతా విభాగాలను కానీ ఇక్కడ చాలా మందికి మేము ఉన్నత స్థానం ఇచ్చినా కానీ మాకు సరైనటువంటి ఇప్పటివరకు 2 సంవత్సరాల కాలంలో మాకు కొంత వెనక ఉంది. ఇప్పుడు మా గణేష్ అని నాకు హామీ ఇస్తున్నాడు, కంపల్సరీ ఈ 2 సంవత్సరాలు నాకు ఎక్స్టెన్షన్ కూడా దొరికింది మళ్ళొక 2 సంవత్సరాలు మీ అందరి అభిమానంతో. కాబట్టి మొన్ననే ఆలంపూర్లో సమావేశంలో మళ్ళా 2 ఇయర్స్ నాకు ఎక్స్టెన్షన్ సెకండ్ టర్మ్ కూడా ఉండొచ్చు అనేటువంటి అవకాశం వచ్చింది. అది కూడా కారణం ఏంటంటే నేను వద్దని చెప్పాను, ఎందుకంటే నేను కొద్ది ఆర్ఎస్ఎస్లో ఎక్కువ పని చేసేవాడిని కాబట్టి కొద్దిగా దీన్ని వదులుకుందాం అనుకున్నాను. కానీ మా అందరూ కూడా సహచర మిత్రులందరూ కూడా మీరు ఇంకొక టర్మ్ చేయాలి, ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించినప్పుడు ఉత్సాహంగా ప్రారంభించాను, కొన్ని అనివార్య కారణాల వల్ల మా శ్రీమతి గారు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. కాబట్టి 1 సంవత్సర కాలం ఆమె క్యాన్సర్తో ఇబ్బంది పడ్డప్పుడు నేను కొంత సమయాన్ని ఇవ్వలేకపోయాను. కాబట్టి ఆ 1 సంవత్సర కాలం నేను ఇవ్వలేను, కొంత ఐఏఎస్ అకాడమీ కానీ ఈ యొక్క కార్యక్రమాలు, యాదాద్రి యొక్క ట్రస్ట్ భవనం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాల్సింది. కాబట్టి మనందరి కోరిక మేరకు మళ్ళీ నేను ఒక 2 ఇయర్స్ టర్మ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నిజామాబాద్కు వచ్చాను, చాలా సంతోషం నాకు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు ఐకమత్యం కానీ చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. అదేవిధంగా కొన్ని ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అని చూసి బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ మన వైశ్యులకి మనమే శత్రువులు, బయట ఎవరు కాదు శత్రువులు మనకి. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మన మననే లాగేటువంటి వాడు మనలోపడే ఉన్నారు. అది ఒక మంచి పని ఎవరైనా చేస్తున్నారు, దానికి ఏ రకమైన సహకారం చేస్తామని కానీ, కానీ ఒక మంచి పని గణేష్ చేస్తున్నాడు అంటే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని లాగడం, ఒక మంచి పని జగదీ చేస్తున్నాడంటే ఒక మంచి పని చేస్తున్నాడంటే లాగడం, ఒక ధన్పాల్ శ్రీనివాస్ అన్న ఒక మంచి పని చేస్తున్నాడంటే లాగడం. మంది కాదు, బయట కులస్తుడు కాదు, వేరే వాడు కాదు, మనవాడే. అది కూడా ఇక్కడ కొన్ని నేను సోషల్ మీడియాలో నాకు ఒక నిజామాబాద్ కూడా నేను దాంట్లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను మహబూబ్నగర్లో. ఇక్కడ కైలాస్ శ్రీనివాస్ కామారెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను కూడా మహాసభలో అధ్యక్షుడిగా పనిచేశాను. కాబట్టి కొంత సోషల్ మీడియాలో నిజామాబాద్ విషయాలు కూడా వస్తుంటాయి, బాధ అనిపిస్తుంది. అది అక్కడ ఆ కొన్ని విషయాలు అందులో చూస్తుంటే మన వయసులను ఇట్లా తిడతారా, ఇటువంటి భాష మాట్లాడతారా, అట్లా జరుగుతుందా అనేది కొంత నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. కాబట్టి మనము మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేది ఏంటంటే, అందరు కలిసి అట్లా చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి, అట్లా చేయొద్దు, మనందరం ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనం అది చేయమో మళ్ళా ఎప్పటికి కూడా మనం ఇట్లాగే మనం వేదికలకి మాట్లాడడానికే మనకు వస్తాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చేయడానికి మనకు ఆ యొక్క ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దయచేసి
దాన్ని కూడా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నేను సబ్జెక్ట్ ట్రాక్ పక్కకి వెళ్ళాను. ముఖ్యమైన విషయము మన విద్యార్థులు ఈరోజు ఆవోప నిజామాబాద్ మెరిట్ మెడల్స్ని ఐఏఎస్ అంటే ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళందరికీ మెడల్స్ ఇస్తామనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంచి కార్యక్రమం చేశారు. అయితే ఇది గత 60 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. మొన్న నేను ఒక సమావేశంలో ఒక ఐఏఎస్ అధికారి భరత్ గారని కలెక్టర్ వైసీపీ గవర్నమెంట్లో మంచి పొజిషన్లోకి వెళ్ళారు మన వైసీపీ. ఆయన ఒక వేదిక మీద టీజీ వెంకటేష్ గారి దగ్గర నేను కూడా వెళ్ళినప్పుడు టీజీ వెంకటేష్ గారు నేను వాళ్ళందరూ కూర్చున్నప్పుడు లేచి గర్వంగా చెప్పాడు ఆయన భారత్ అన్న మన కమ్యూనిటీలోకి వెళ్ళా నాకు అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఆవోప అని అన్నట్టు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక ఐఏఎస్ అధికారి ఆ మాట ఒక టీజీ వెంకటేష్ గారి ముందర ఆ మాట చెప్పారు. ఎందుకు అని టీజీ వెంకటేష్ గారు గారు అన్న నేను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు మా ఆవోప నాకు ఒక మెడల్ ఇచ్చిందన్న ఆ మెడల్ని చూస్తూ నేను ఐఏఎస్ పిలిందరికి వెళ్ళానన్న ఆ మెడల్ సాధించాను ఆవోప నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని ఆ మాట చెప్పాడు. అట్లా మనము చాలా మంది ఇళ్లలో 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం రమేష్ గెల్లి గారు కానీ ఐఏఎస్ కలెక్టర్ నాయనరావు గారు కానీ వాళ్ళందరి ఇళ్లలో వాళ్ళ గోడల మీద ఆవోప ఇచ్చినటువంటి అప్పుడు ఎంత తక్కువ ఇచ్చినా ఆ మెడల్ని పెట్టుకొని సంతోషపడేటువంటి వ్యక్తులు చాలా మంది మన కమ్యూనిటీలో ఉన్నారు. ఆ రకంగా మనము 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాలు చాలా విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఆవోపాకి ఈరోజు ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా ఒక అద్భుతమైనటువంటి మనకి ఆవోపాకి ఒక మంచి పేరు. కాబట్టి మనము ఏదైతే ఆ మంచి పేరుని మిగతా విద్యార్థులకి విద్యార్థినీలకు మనం అందజేస్తున్నాము వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి ఆలోచన విధానానికి వెళ్ళారు. ముఖ్యంగా నేను విద్యార్థులకి మనస్ఫూర్తిగా చంద్రశేఖర్ గారిని ఆపాను. ఎందుకంటే 15 నిమిషాల్లో ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే మళ్ళీ ఆయన 18 కార్యక్రమాలు ఉన్నాయట. నేను ఉదయం ఫోన్ చేసి 9:30కి ఆయన ఫోన్ ఎత్తి ఒక మాట అన్నాడు, 4:30కి వచ్చిన శంకరన్న 18 కార్యక్రమాలు ఉన్నాయన్నాడు. ఆయన వస్తున్నాడంటే మళ్ళీ హడావుడి తక్కన వల్ల ఆయన వచ్చేసి వెళ్ళిపోతాడేమన్న ఉద్దేశంతో క్షమించాలి చంద్రశేఖర్ గారు, మిమ్మల్ని ఆపినందుకు. కాబట్టి ఆయన చెప్పేటువంటి విషయాలు కొన్ని నేను మీ షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఒక 20 నిమిషాల్లో 15 నిమిషాల్లో వారు వచ్చే సమయం ఉన్నది. అప్పటి వరకు చంద్రశేఖర్ గారి సమయాన్ని నేను తీసుకుంటున్నా. కాబట్టి విద్యార్థులు అతి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మన జీవితంలో మనము మొట్టమొదట నేర్చుకోవాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఇప్పుడు ఎవరైతే టాప్ వచ్చారో మీరు 4 గంటలకు నిద్ర లేవడం మొట్టమొదట అలవర్చుకోవాలి. మీరు 4 గంటలకు ఎప్పుడైతే నిద్ర లేస్తారో అది బ్రహ్మ ముహూర్తం, అద్భుతమైనటువంటి సమయం అని లేచిన వెంబడే కూర్చొని మన అరచేతులు చూస్తూ కళ్ళు తెరిచి మన పూర్వకాలం ఒక శ్లోకం చెప్పారు మనకి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కర మూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్ర వసనే దేవి, పర్వతస్వర మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమి. అంటే మన అరచేతిలో లక్ష్మిని సరస్వతిని గోవిందుని మన అరచేతిలో చూస్తూ ఆ అరచేతిలో ఆ యొక్క భగవంతుని స్మరణ చేసుకుంటూ మళ్ళీ ఓ భూమాత నీ హృదయం మీద నేను కాలు పెడుతున్నాను నన్ను క్షమించు అని భూమాతకు నమస్కారం చేసి మనం నిద్రలేవని చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి పుణ్యభూమి వేదభూమి కర్మభూమిలో మనం పుట్టాం. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మీరు మొట్టమొదటి స్థానం వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా 4 గంటలకు నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రహ్మముహూర్తం చాలా మంది క్వశ్చన్ రైజ్ చేయవచ్చు, నేను రాత్రి 2 వరకు చదువుతాను కానీ నాకు తర్వాత చదువునని, 2 గంటల వరకు చదవాల్సిన అవసరం లేదు, మీరు 9 గంటలకు పడుకోండి 4 గంటలకు లేవండి. ఎందుకు అంటే ప్రతి మనిషికి 2 బ్రెయిన్స్ ఉంటాయి, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. ఎప్పుడైతే మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో మన రైట్ పాత్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రైట్ బ్రెయిన్ ఏదైతే నిక్షిప్తంగా మూసుకొని ఉంటుందో ఆ మూసుకున్నటువంటి రైట్ బ్రెయిన్ సరిగ్గా 3 నుంచి 5 వరకు తెరిచి ఉంటుంది. ఆ పవర్ జనరేట్ చేసే శక్తి ఆ టైంలో ఉంటుంది. కాబట్టి చాలా మందికి తెలియంది, మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ చూడండి
యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? తెల్లవారుజామున 3 నుంచి 5. ఎందుకంటే భగవంతుడు ఆ సమయం బాగా నిద్ర, ఖచ్చితంగా నిద్ర ఎక్కువ చేస్తాడు ప్రతి మనిషికి. కాబట్టి ఆ సమయం మనం మేలుకుంటే, ఆ సమయం మేలుకొని మన రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే సాధన ద్వారా మనం ఆ బ్రహ్మముహూర్తంలో ఓపెన్ చేసుకుంటే, మీరు జీవితంలో ఏది అనుకుంటే అది సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ధ్యానానికి, ఆ సమయానికి ఎంత పవర్ ఉంది. ఉదాహరణకి వేరే వాళ్ళు ఎవరో కాదు, ఎన్టీ రామారావు గారు 3 గంటల 30 నిమిషాలకు లేచేవారు ఉదయం. అద్భుతమైనటువంటి 70 సంవత్సరాల వయసులో ఆయన యాక్టింగ్ ఎట్లా చేస్తున్నారు అంటే, ఆయన చెప్పిన మంత్రం అది, నేను 3 గంటల 30 నిమిషాలకు లేస్తాను ఉదయం అని. కాబట్టి విద్యార్థులందరూ మొట్టమొదట నేర్చుకోవాల్సింది 4 గంటలకు లేవడం. మీరు అనొచ్చు, నేను 4 గంటలకు ఎట్లా లేవాలి సార్, 10 గంటల నుంచి 12 గంటల వరకు నేను చాటింగ్ చేస్తున్నా, మొబైల్ చూస్తున్నా. ఈరోజు చేసే విద్యార్థులందరూ పని అదే. రాత్రి 10 నుంచి 12 మీ అమ్మాయిలని అబ్బాయిలని ఇంట్లో చూడండి, వేరే పని ఏం చేయరు వాళ్ళు, చదవరు, ఏం చేయరు. 10 నుంచి 12 వరకు చాటింగా, యూట్యూబా, లేదా ఏదో వాట్సాప్, ఏదో ఒకటి 10 నుంచి 12 మీ విద్యార్థులందరినీ చూడండి. కాబట్టి మీరు మొట్టమొదటి అది మానుకోండి. ఆ సెల్ఫోన్ను తీసి 9 గంటలకు పక్కకు పారేయండి. పారేసి పడుకొని 4 గంటలకు లేచి పవర్ జనరేట్ చేసుకునేటువంటి శక్తి, మీ రైట్ బ్రెయిన్ చేసుకునేటువంటి ఆలోచనని మీరు తీసుకుంటే, ఆ రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మీ అద్భుతాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు ఉదాహరణ ఉన్నారు అట్లా రైట్ బ్రెయిన్ ఓపెన్ చేసుకున్నారు, ఒకరు అబ్దుల్ కలాం, ఒకరు వివేకానందుడు, ఒకరు అన్నా హజారే. అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ కావాలని 12 సంవత్సరాల వయసులో అనుకున్నాడు ఆయన. ఆ వయసులో అనుకున్నటువంటి అబ్దుల్ కలాం, ఆయన డబ్బులు లేవు, మీ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు, ఆయన దగ్గర ఏ రకమైనటువంటి సాధనాలు లేవు, చదువుకోవడానికి డబ్బులు, తినడానికి తిండి లేదు. రామేశ్వరంలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతూ వారాబుల అబ్బాయిగా ఉంటూ వీధి లైట్ల కింద చదువుకొని మనసులో ఉన్నతమైనటువంటి లక్ష్యం 12 సంవత్సరాల వయసులో గొప్ప సైంటిస్ట్ కావాలనుకున్నాడు. గొప్ప సైంటిస్ట్ అంటే ప్రపంచమే అదిరిపోయే సైంటిస్ట్ అయ్యాడు. శాటిలైట్లకు దొరకకుండా, అమెరికా శాటిలైట్లకు దొరకకుండా పోగ్రాన్ అనుపరీక్ష చేసి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. సంకల్పం ఉంది, ఆ యొక్క విజన్ ఉంది కాబట్టి ఆ రైట్ బ్రెయిన్ ఓపెన్ చేసుకున్నాడు. అదేవిధంగా నరేంద్రుడు, వివేకానందుడు 12 సంవత్సరాల వయసులో ఆయన మనసులో కోరిక కలిగింది, దేవుణ్ణి చూడాలి. ఆ రకంగా 12 సంవత్సరాల వయసులో అందరిని కూడా దేవుణ్ణి చూడాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి, లేస్తూనే మీ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టండి. ఎంత ఉప్పొంగిపోతారో మీకు తెలియదు, మీ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టి. కాబట్టి పెట్టడమే కాదు, ప్రేమతో ఉండండి అమ్మా నాన్నతో, మీ అన్న చెల్లెళ్లతో, అక్కాతమ్ములతో, ఆప్యాయతతో, ప్రేమతో, చిరునవ్వుతో ఉండండి. శ్రీరాముల వారిని చూడండి, ఎప్పుడైనా ముఖం చిట్టబడలేకుంటుందా? శ్రీరాముల వారి ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది. అట్లా శ్రీరాముల వారిలా ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి, చిరునవ్వుతో మాట్లాడండి. మీ చుట్టుపక్కల వారితో కానీ, మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఆ బిహేవియర్ అనేది మీకు ముఖ్యం. విద్యార్థులు 3వది లక్ష్యం, బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఉన్నతమైనటువంటి లక్ష్యం అంటే అతి ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరుకునే దిశగా మీరు ఏది అనుకుంటే అది, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. చివరిది ప్లానింగ్. ఇవన్నీ చేసి కూడా మనం ప్లానింగ్ చేయకపోతే వేస్ట్ అయిపోతాం మనం. కాబట్టి ప్లానింగ్ చేసుకోండి. ఆ రకంగా మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ప్లానింగ్ చేసుకుంటే మీరు ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఎవరైనా అవుతారు. దానికి ఉదాహరణ ఒకే ఒక అమ్మాయి విషయం చెప్తాను, దివ్యా తమర్. హర్యానాలో ఒక అమ్మాయి కూలి పని చేస్తుంది, వాళ్ళ తల్లి, తల్లి చనిపోయాడు, తమ్ముడు చెల్లెలు ఉన్నారు, డబ్బులు లేవు. నవోదయలో హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివింది, డిగ్రీ చదివింది, ప్రైవేట్గా యూట్యూబ్లో ట్యూషన్ పిల్లలకు చెప్తూ తల్లికి సహాయపడుతూ ఆ దివ్య తల్లి అనేటువంటి అమ్మాయి, కూలి పని చేసుకునేటువంటి తల్లికి పుట్టిన అమ్మాయి, డబ్బులు లేకున్నా సరే ఎక్కడ ఐఏఎస్ ట్రైనింగ్కు బయటికి వెళ్ళలేదు, ఓన్లీ యూట్యూబ్ ఆధారంగా ఆ అమ్మాయి 2022లో డైరెక్ట్ సివిల్స్లో కొట్టి ఐపీఎస్ సాధించింది. అమ్మాయి నేను ఐఏఎస్ కావాలి అనుకునేది ఆ దివ్య తల్లి అనేటువంటి అమ్మాయి నెక్స్ట్ ఇయర్ 2023లో ఐఏఎస్ సాధించింది. అప్పుడు విలేకరులందరూ ఐటీకి పోతే ఒక కూలి ఆమె దగ్గరికి, ఒక కూలి గుడిసె దగ్గరికి విలేకరులందరూ వచ్చి అడిగితే ఆ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నడుస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఎక్కడా కనబడేది కాదు కదా, అంత కష్టపడిందా ఈ అమ్మాయి అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంతోషపడే సందర్భం. మీ అందరికీ అన్ని రకాల బట్టలు ఇస్తున్నారు మీ అమ్మ నాన్న, మీకు అన్ని రకాల డబ్బులు ఇస్తున్నారు, అన్ని రకాల కాలేజీలో చదివిస్తున్నారు. మీరెందుకు దివ్యార్థమని కాకూడదు? మీరెందుకు ఆ అమ్మాయిల ఆలోచన చేయకూడదు?
ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉన్నతమైన లక్ష్యాన్ని మీ జీవితంలో ఎందుకు నిర్దేశించుకోకూడదు? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఈరోజు విద్యార్థులకు ఉంది. స్వయాన మన యొక్క వైశ్య విద్యార్థులకు అతిగా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మనం ఏ రంగంలోకి వెళ్ళినా నిర్దీతిగా నిజాయితీగా పనిచేస్తాం. అందుకు ఉదాహరణ ఒకటే, మొన్ననే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు మొట్టమొదట నచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఐఏఎస్ కృష్ణతేజ వైశ్యుడు. అది గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సుబ్బారాయుడు యొక్క అల్లుడు ఆయన. ఆ అబ్బాయిని కేరళలో అలెప్పి జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ని నాకు పర్సనల్ సెక్రటరీగా రావాలని కోరుకున్నటువంటి గొప్ప కులంలో పుట్టాము. అటువంటి గొప్ప మనసు మన దగ్గర ఉంటుంది, అతి నిజాయితీగా పనిచేస్తాం. కాబట్టి మనము సివిల్స్లో కానీ ఎందులోకి వెళ్ళినా కానీ నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో అటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలని మీకు విద్యార్థులకు మరీ కోరుతున్నాను. ఇంతకుముందే చెప్పారు రిజర్వేషన్స్ గురించి. రిజర్వేషన్స్ విషయం మనం మాట్లాడితే ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నాము. మనందరికీ తెలుసు రిజర్వేషన్ అనే మాట ఒక్కటి మాట్లాడినందుకు 63 సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ. రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పలే, అక్కడ రిజర్వేషన్స్ తీసేస్తామని కూడా చెప్పలే. ఏదో విషయం ఇక్కడ తెలంగాణకు వచ్చిన ఆ హోంమంత్రి ఒక విషయాన్ని మాట్లాడితే దాన్ని కట్ చేసి రిజర్వేషన్ తీసేస్తారంట ఎస్సీస్కి అనేటువంటి ఒక్క మాట ప్రచారం జరిగినంత కారణంగా భారతదేశంలో 63 సీట్లు ఒక పార్టీకి తగ్గింది. ఒక్కటే ఒక్క మాట, ఆ ఒక్క మాట వక్రీకరించాడు. అంటే రిజర్వేషన్ అనే మాట ఒక్కటి తప్పుడు ప్రచారం జరిగితే 63 సీట్లు తగ్గిపోయాడు ఒక పార్టీ. రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పలేవాడు, ఆ మాట కూడా మాట్లాడలేదు. వాడు మాట్లాడింది ఏంటి, ముస్లిం రిజర్వేషన్ మత పరాధిపతికగా వద్దు అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇస్తే కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని ఎత్తేస్తాం తీసేస్తామన్నారు. దాన్ని కట్ చేసి రిజర్వేషన్ ఎత్తేస్తామనేటువంటి మాటను తీసుకొచ్చి నార్త్ ఇండియాలో గొప్ప దెబ్బ తగిలింది ఒక పార్టీ. కాబట్టి మనము రిజర్వేషన్ అనే మాట ఎత్తితేనే ఇంత దేశంలో ఇటువంటి చర్య జరుగుతున్నాయి కదా. ఒకసారి మీటింగ్లో చాలా మంది ఒక 2000 మంది వైశ్యులు ఉన్నారు. అక్కడ ఒక ఆయన లేచి అన్నా మనం ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నా కాబట్టి మనకు రిజర్వేషన్ లేదు, కాబట్టి మనందరము ప్రకటిస్తున్నామన్నా మనం బీసీలుగా మారిపోతామన్నాడు. ఎప్పుడైతే ఆయన అన్నాడో చర్చలలో గత 18 సంవత్సరాల నుంచి 18 మంది వైశ్యులు, మగవాళ్ళు ఆడవాళ్ళు, టీచర్లు, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, డాక్టర్లు 18 మంది టీచర్లు ఎండాకాలం సెలవుతో 45 రోజులు కంటిన్యూగా అడ్వాన్స్ టెన్త్ కోచింగ్ చేసి 250 మంది ఎవ్రీ ఇయర్ 250 మంది 10 to 10 వచ్చేటువంటి విద్యార్థులు తయారు చేస్తున్నారు. ఆ టెన్త్ కూర్చోబెట్టి అడ్వాన్స్ టెన్త్ కోచింగ్ చేస్తే చేశారు. దానికి ఉదాహరణ ఏంటంటే మీరు కలెక్టర్ హుషారాన్ని మాట్లాడింది ఆమె దగ్గర పోయి అమ్మా ఇక్కడ రావాలి అంటే ఏ కొమ్మటూరుల సభలు నేనే వస్తాను. ఇదే మాట్లాడి కొమ్మటూరుల సభ శివసభలు నేనే వస్తాను అమ్మా కొమ్మటూరుల సభ అనకండి. ఇట్లా 18 మంది టీచర్లు మా దగ్గర ఈ విధంగా సేవ చేస్తున్నారు. నిజమా అన్నది అమ్మ మీరు వచ్చి చూడండి 2 నిమిషాలు సమయం ఇస్తాను. సరే అమ్మ 2 నిమిషాలు సమయం. వచ్చింది ఆ తల్లి కూర్చుంది నా పక్కకు. మాట్లాడిన తర్వాత అక్కడ 250 మంది విద్యార్థులు చూశారు. 10/10 వచ్చినాయి ఆ విద్యార్థులు అందరూ కూడా 250 మంది కూడా. వచ్చిన తర్వాత ఆమె 2 నిమిషాలు అన్నామె 2.5 గంటలు కూర్చుంది అక్కడ. ఏమన్నా తెలుసా, నా జీవితంలో ఎవరిని గుర్తించలేదే కానీ వైశ్యులు ఈ రకంగా డబ్బులు కాకుండా తమ యొక్క సమయాన్ని 45 రోజుల సమయాన్ని వెచ్చించి వీద విద్యార్థుల కోసం ఇంత శ్రమ చేసే టీచర్లు వైశ్యుల్లో ఉన్నారా అని ఆశ్చర్యపరిపించినారు. కాబట్టి ఈరోజు కూడా ఆ చర్చలలో టీచర్లు తమ యొక్క సమయాన్ని డబ్బులు ఇవ్వకుండా సరే ఈ రకంగా అడ్వాన్స్ కోచింగ్లో మన పిల్లల్ని ముందుకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాలు కూడా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్షుల వారు రిక్వెస్ట్ చేసి హనుమంతరావు గారు మిగతా పెద్దలు అయ్యా మీరు కూలగొట్టాను కూలగొట్టి మంచిగా ఉపయోగాన్ని చేస్తాను మరి అప్పుడు కష్టపడి ఎవరు గారు వాళ్ళు ఒక 8 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి బిల్డింగ్ కోసం వాళ్ళు భవనం తయారు చేసుకొని ఆవుపా బిల్డింగ్ అది నామకరణం చేసుకొని కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మన కమ్యూనిటీ మనకు తల్లి లాంటి మహాసభ మనకి వివిధ సంస్థలు ఉన్నాయి, బాధ్యతలు ఉంది, ఆవుపా ఉంది,
మనకి మహాసభ ఉంది, యువజన సభ ఉంది, మహిళా సభ ఉంది, ఇవన్నీ మనకి అన్ని సోదర సంస్థలు. ఎప్పుడైనా ఒక సంస్థ ఒక మంచి పని చేస్తామన్నప్పుడు మనం కూడా ముందుకొచ్చి దీన్ని చేసిన తర్వాత మళ్ళీ నిర్మాణం చేశాక మళ్ళీ మీ భవనం మీ తప్పనిస్తామని చెప్పేసి చెప్పారు. గత నెలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు జయంతి గారు మిగతా పెద్దలు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు చెప్పినారు అన్న ఇక్కడ మాట ఇచ్చారు, మళ్ళీ ఇప్పటివరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, దయచేసి మీరు ముందుకు రండి. ఆయన ఎత్తుపడుతున్నారు ఏం చేయాలి శంకర్ ఇక్కడ వైశ్యులతో నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎందుకు ఈ రకంగా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. కొన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పారు, అక్కడికి చెప్తే బాగుంటుంది. కొన్ని భవనాలకి ఏ రకంగా మనం చేశారు, ఏ రకంగా మనకి పాత వాళ్ళ పేరు తీసేశారు అనేటువంటి మాటలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు బాధ కలిగింది. కాబట్టి అటువంటి విషయాలను మీరు తీసుకోండి. కాబట్టి ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా మళ్ళా మనకి ఏదైతే భవనం నిర్మాణం చేసి మళ్ళీ ఇది ఉందో దాన్ని ఆవుప భవన మళ్ళా తిరిగి ఆవుప అప్పజెప్తే ఆవుప అపయమైన మాత్రాన మనం ఆవుప కార్యక్రమాలే చేస్తామని చెప్పగలం. వైశ్యులకు ఏ కార్యక్రమాలైనా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆవుప భవన్ అనేటువంటి వారు 8 లక్షలు ఇచ్చి చేసినటువంటి ఆ పెద్దల యొక్క పేరును తీసేసి మనం అలా చేయొద్దు అని కోరుతున్నా. ఈ వేదిక ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను విన్నతి చేసుకున్న ఎమ్మెల్యే గారు వస్తే వేదిక ముఖంగా చెప్తామంటున్నా, ఆయన ఆలస్యం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ చప్పట్లతో తీర్మానం చేస్తున్నారు కదా, దాన్ని ఖచ్చితంగా పెద్దలు ఉన్నారు ఇక్కడ వేదిక మీద శ్రీనివాసాన్ని ఉన్నాడు, ఆ శ్రీనివాసాన్ని ఉన్నాడు, దయచేసి దాన్ని అప్పచెప్పే దిశగా మీరు చేయాల కృషి చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నా. పేర్లు ఆల్సో ఉంటే ఎప్పుడైతే రీకన్స్ట్రక్షన్ చేసిందో ఎవరెవరు డొనేషన్స్ ఇచ్చిందో క్లియర్ కట్ గా స్టోర్ మీద క్లియర్ గా పెట్టడం జరిగింది. ఈ ఆర్కి డోనర్స్ ఈ ఎవరి పేరు తీయలేదు. అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్కి అప్పుడున్న మన కన్న కొంచెం డ్రాస్టికము రౌడీయిజము చేసేసి కొన్ని అనివార్య కారణాలు మనోళ్ళు ఏదైనా మీకు తెలుసు మనోళ్ళు ఫైటింగ్ చేయలేరు. ఉన్నప్పుడు గంగలగల్ మనకెందుకు పంచాయతీ, గంగలగల్ మనకెందుకు పంచాయతీ అని ఆ గంగలగల్ పంచాయతీ ఇక్కడ దాకా మన యూనిటీ వచ్చిందండి. అంతేగాని ఎవరి పేరు తీసేయలేదు సార్, వాళ్ళు జబర్దస్త్ కొందరు పేర్లు పెట్టించుకున్నారు. అది ఈరోజు ఈ రివల్యూషన్ వస్తుంటే ఆ పేర్లు పోతే లేకపోతే పోదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షలు నేను చిన్న మనిషి మా స్పెషాలిటీ 68 లక్షలు ఇచ్చినారు అన్నవాళ్ళు తానగల్లి తానగల్లి సంఘం పేరు ఇచ్చింది. అందరూ ఉన్న పేరు కాకుండా 25 లక్షలు ఇచ్చి ప్రాసెట్లు పెట్టుకుంటాం అనేది అక్కడున్న ఆ రాజ్యం మీకు అందరూ తెలుసు. పాత రాజ్యం ఎంత రౌడీయిజం చేసిందో ఆ రౌడీయిజంలో మనకు కొంచెం తగ్గించండి అన్న ఇంకా వేరే లేదు. కాబట్టి మనకి మళ్ళా ఆ బోర్డు పేరుని మళ్ళా పెట్టి మనకి వాళ్ళకి పెట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి నాకు ఒక బాధ కలిగింది ఏంటంటే ఆ భవనంలో ఒక అనాలయం ఉంటే ఆ చేర్చి ఉంటే తీసి ఒక చిన్న కుప్పలో పడేశారు. అంటే ఇంత బాధ కలుగుతుంది చెప్పండి, ఒక సంస్థకు సంబంధించినటువంటి సామాన్ని మీరు అక్కడ పక్కకు పడేసి మళ్ళీ ఆ సంస్థకు భవనం ఇస్తే అక్కడ పెట్టుకుంటారు, హాల్ ఓవర్ ఇస్తే అక్కడ పెట్టుకుంటారు, మళ్ళీ ఆ భవనం పేరిస్తే అన్ని కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. వైశ్యులకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం మనం చేసుకోలేకే మనకేం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి మీరందరూ తీర్మానం చేశారు కాబట్టి వెంబడే అధ్యక్షుల వారికి దానికి ఎమ్మెల్యే గారికి కూడా నేను వెంటిస్తాను రాష్ట్ర తరఫున కూడా. కాబట్టి దయచేసి దాన్ని ఆ రకంగా అయ్యాలని నేను కోరుతున్నా. అదేవిధంగా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే నిజామాబాద్లో అతి ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సంస్థ మనకి ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల సంస్థ నాకు ఇక్కడ ఉందని తెలిసింది. దాన్ని కూడా మనము కాపాడుకుంటున్నామని తెలిసింది. అది కూడా మనకి ముందు ముందు భవిష్యత్తులో మన తరాలకి వైశ్యులకి అత్యంత ఉపయోగపడేసినటువంటి సంస్థలాగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా సరే అందరము సావకాశంగా ఎక్కడ ఎవరిని అనకుండా చేయకుండా ఒప్పించకుండా మనం దాన్ని ఏ రకంగా మంచితనంగా మనం చేయగలుగుతామో అది సాధించాలని మన పెద్దలందరూ ఉన్నారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు కొన్ని ఉంటాయి అడ్డపడి ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. కానీ ఏదైనా సరే ఒకటే మాట చెప్తున్నా, దుర్మార్గుడైనా సరే కౌమిది తెచ్చుకోండి, దుర్మార్గుడైనా సరే మంచితనంతో ప్రేమతో చెప్పండి. జనసేన కొద్దు బయట వాళ్ళకి మనమే వికారంగా ఉంటాం, ఆ రకంగా లేకుండా సోషల్ మీడియాలో మన పేర్లు రాకుండా దాన్ని ఏ రకంగా మంచితనంగా ప్రేమతో అయ్యా వద్దు మన వయసులో బాధ వద్దు
మాట్లాడలేదా? సోషల్ మీడియాలో నువ్వు నేను నాకుపా తీసుకోవాలన్నా ఆ రకంగా ఉద్యోగి తరణిలో మన కమ్యూనిటీ వెళ్ళాలని నేను ఎంతనే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చివరిగా ఇక మనకి ఎమ్మెల్యేగా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. 100 నుంచి 200 మంది మన దగ్గర వర్క్ చేస్తారు. అతను వాళ్ళ ఊరికి వచ్చి ఒక అమ్మాయిని చూసిన తర్వాత మీరేం చేస్తారో అని అడిగితే కంపెనీ అని చెప్పి కంపెనీ ఉంటేనే చేసుకోరు. సరే అయితే ఆయన ట్రై చేసి పాపం పేరుతో ఎవరితో చెప్పించారు అయినా కానీ ఆ అమ్మాయి ఒప్పలేదు చేసుకోలేదు. తర్వాత ఏమైందంటే ఆ కంపెనీలో పనిచేసినప్పుడు వచ్చి ఆ అమ్మాయిని చూసి చూసి ఏం చేస్తున్నావు అంటే టాప్ చేస్తున్నా ఏడవరు అంటే పూనాలు అమ్మాయి పూనాలు ఉన్నాడ సరే మరి వ్యాపారం అంటే ఏమి ఉంటుంటారు ఇంకా ఆయన అడిగి చేసి మన ఆఖరికి ఏం చేసి అమ్మాయి ఆ అబ్బాయి చేస్తున్నారు జాబ్ చేసి చేసి కంపెనీ హోదా చేసుకోలేదు వాళ్ళ దగ్గర పనిచేసుకుని చేస్తున్నారు. అయితే మనకు రిసెప్షన్ ఉండాలి ఊళ్ళో అయితే కంపెనీ ఎన్ని పిలిచి అక్కడ చూస్తే పాపమైన ఓనరు ఇదేం పిచ్చి పిల్లల బాబు ఏమో ఏం చేసుకుంటాడు అంతా అంటే ఆలోచన ఆడవాళ్ళకి ఎంత అర్థమైందనేది అర్థమైతే లేదు. కానీ చాలా మంచిగా లేదు కదా అయితే జాబ్ చేసిన వాళ్ళకు ఇంటర్వ్యూగా ఉండాలి వాళ్ళు ఉంటేనే వీళ్ళకి జాబ్ ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా అందరూ జాబ్ చేయాలి అందరికీ ఒక మీటింగ్ లాగా ఒక కలెక్టర్ ఇక్కడ వచ్చి ఒక 1000 మంది మధ్య అడిగిడు పేరెంట్స్ని అలా అంటే మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఒకటి అడిగిండు జాబ్ చేపిస్తారా అయితే చేతులు చెప్తున్నా 90% మంది చేతులు చెప్పినా 90% మంది చేతులు చెప్తే మరి ఆయన అడిగిండు ఈ 90 మందికి 90% మందికి జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూలో లేకుంటే కంపెనీ వాళ్ళు లేకుంటే కంపెనీ పెట్టకుంటే ఇక జాబ్ అది ఆలోచన చేస్తుంటే అందరూ ప్రతి ఒక్కరు జాబ్ జాబ్ కంపెనీ కూడా పెడితే కంపెనీ అంటే ఎంతడే అమ్మా ఇప్పుడు జాబ్ చేసిన కంపెనీలో పెట్టితే అడిగి జాబ్ చేస్తున్నాడు కదా కానీ కొద్ది ఇది ఆలోచించాలా జాబే కాకుండా కంపెనీలు పెట్టి మంచిగా చేసుకుంటాడు మంచిగా ఉన్నది ఆలోచించండి. ఓనర్ వచ్చినప్పుడు పిల్లలు కానీ దాని దగ్గర పనిచేసిన మాత్రం మీరు పిల్లలు ఇస్తున్న తర్వాత కొద్దిగా ఆలోచించండి ప్లీజ్. మీరు నాకు తెలిసింది ఆలోచించింది వల్ల మీకు చెప్తాం నాకు 10th లో CBSE 480 మార్క్స్
96% వచ్చింది. నా గోల్ ఏంటంటే మళ్ళీ ఇంటర్ లో మరియు ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అవార్డు తీసుకోవాలి. రేపటి నుంచి మా అమ్మ నాన్న కాలే నమస్కారం. భక్త స్వామి పరిపాసతే ఏషాపేక్ష మవ్యక్తం దేశాంతి యోగవిందమ. నా పేరు సత్యన, నా ఆయన పేరు మహేష్, మొదటి పేరు స్వప్న. నాకు టెన్సిపి వచ్చింది, నేను ఎస్ఆర్పై స్కూల్ చదువుతున్నాను. ఇప్పుడు ఇంటర్ టీసీ గ్రూప్ తీసుకుని ఎన్ఎస్ఆర్ యూనివర్సిటీ చదువుతున్నా. నేను మెయిన్స్లో అడ్వాన్స్లో అలానే ట్రై చేయాలి అని చెప్పేసి నా గోల్. ఫ్యూచర్లో ఏదైనా కంపెనీకి సీఈఓ కావాలని నా ప్రారంభం చేసి జగదీష్ గారు
జగదీష్ మీద పూర్తి నమ్మకం ఉంది నాకు. పని చేసేటోడు మాట చెప్పేటోడు కాదు అని అనుకుంటున్నాను నేను జగదీష్ ను. కాబట్టి గట్టిగా చెప్పట్లేదో జగదీష్ కి, వినోద్ కి, శంకర్ కి, కార్యవర్గానికి అందరికి కూడా సహాయ శాఖ పనిచేయాలి. ఒక రెండు మూడు నెలల్లో మీరు జిల్లా అధ్యక్షుడు రాబోతాడు. కాబట్టి జోన్ చైర్మన్ గా మా గణేష్ అన్న ఎట్లా ఉన్నాడు ఇప్పుడు, జగదీష్ అందులో మా గణేష్ అన్న కూడా యాక్టివ్ అయ్యాడు ఇప్పుడు, ఎందుకంటే సూర్యనారాయణ బలంతో వచ్చింది జగదీశానికి గణేశానికి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వాని 10,000 మెంబర్షిప్ చేసి ఇక్కడ ఉన్న బీద విద్యార్థులని, ఆర్య వయసులో ఏ విద్యార్థి నేను డబ్బులు లేవు చదవలేదు అనేటువంటి పరిస్థితిని మా సూర్యనారాయణ ఆధ్వర్యంలో తీసుకురావాలి. ఎందుకంటే ఎందుకు నేను ఇప్పటివరకు ఎవరిని ధైర్యం అడగలేదంటే అందరూ అడగడానికి నాకు అధికారం ఎందుకుందంటే మేము చిన్నప్పటి నుంచి ఒకే సంస్థలో పనిచేస్తూ పెరిగి ఆ మైండ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఆయన బిహెచ్లో చేస్తున్నారు, నేను 48 సంవత్సరాలతో ఆర్ఎస్ఎస్లో చేస్తున్నాను. 48 సంవత్సరాలు నా జీవితంలో సగభాగం ఆర్ఎస్ఎస్. ఈ రోజు కూడా 60 ఏళ్ల వయసులో కూడా గత సంవత్సరం ద్వితీయ వర్షం బెంగళూరులో పోయి నేను ఇప్పుడు గోల్కొండ భాగ హైదరాబాద్లో సగభాగానికి ఒక జిల్లాకి గోల్కొండ భాగ కార్యకారిణి సదస్యునిగా పనిచేస్తున్నా ఆర్ఎస్ఎస్. ఈ వయసులో కూడా నేను పనిచేస్తున్నా, ఈ వయసులో కూడా అన్న పనిచేస్తున్నాడు. కాబట్టి అన్న మేము అందరి గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి పనిచేసేటువంటి అతి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి మీ ముందర ఎమ్మెల్యేగా వచ్చింది కాబట్టి గర్వంగా నేను అన్నకు సల్యూట్ చేస్తున్నా. మన పరిస్థితిలో ఎక్కడ ఉన్నా నిజాయితీతో ఒక రూపాయి డబ్బు ఎవరిని ఆశించకుండా తన డబ్బు జేబులో నుంచి ఖర్చు పెట్టుకొని ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నారంటే ఒక ఆర్య వైశ్యుడు మాత్రమే. తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన లేకుండా పనిచేసేటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన, ధన్పాల్ కుటుంబమే. అటువంటి త్యాగాలకు ప్రతీత అనేది ఏమి గొప్ప చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దయచేసి అన్న ఆధ్వర్యంలో మనందరం ముందుకు వెళ్ళాలి. మనం అన్న చెప్పినట్టు మన మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం. మా జగదీష్ అన్నని, మా గణేష్ అన్నని, మా రఘు సంగమేశ్ అన్నని ఆయనకి ఇప్పుడే చెప్తలేను మళ్ళీ, ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పొద్దు అని చెప్పింది కాబట్టి ఆయన నేను చెప్తలేను. మా శ్రీనివాస అన్నని, మా పెండాల శ్రీనివాస అన్నని అన్న, మీరు ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టండి, పెద్దలందరినీ విజిట్ చేయండి. అన్న ఆధ్వర్యంలో మన నిజామాబాద్ జిల్లాలో ఎప్పటి కూడా వైశ్యుడు డబ్బులు లేకుండా చదవలేని పరిస్థితి ఉండాలని అన్నది దయచేసి చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా. అయితే ఆర్ఎస్ఎస్ సంఘం మావోప కార్యకర్త కాకుండా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మిమ్మల్ని వేడుకుంటున్నా. మనందరికీ కూడా సంపూర్ణ సహాయ సంఘాలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చేసినందుకు మీరందరూ కూడా పెద్ద మనసు తెలుస్తారని అందరికీ కూడా నేను కోరుకుంటాను. జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆవోప ఆధ్వర్యంలో తమ ప్రతిభను చాటి విద్యార్థులు మంచి మార్కులు తీసుకొచ్చుకున్న వారికి భవిష్యత్తులో ప్రోత్సాహం ఇవ్వాలని, వారికి గోల్డ్ మెడల్స్ సెలెక్ట్ చేయడము చాలా సంతోషకరమైన రోజు ఇది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు కౌటిక జగదీష్ సోదరుడు గారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా సోదరుడు మా అన్న మల్లిపల్లి శంకర్ గుప్త గారికి మరియు వేదిక మీద ప్రధాన కార్యదర్శి ఎల్ వినోద్ కుమార్ గారికి, కోశాధికారి తోమగూడ శంకర్ గారికి, విశిష్ట అతిథులు కదికొండ శ్రీనివాస్ గుప్త గారికి, కొండ వీరశేఖర్ గారికి, ధన్పాల్ శ్రీనివాస్ గారికి, పెండ్యాల శ్రీనివాస్ గారికి, జోన్ చైర్మన్ పెద్దవాడ గణేష్ గారికి,
సారీ అవపా రాష్ట్ర కార్యదర్శి పోలా శ్రీధర్ గారికి, రాష్ట్ర అవప ఆర్థిక కార్యదర్శి అలా మీతోటి పెట్టారు గదికొండ శ్రీనివాస్ గారికి, మరియు వేదిక ముందున్న ఈనాటి గోల్డ్ మెడల్ అందుకుంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మరియు ఆవంప సభ్యులకు, వైశ్య సోదర సోదరులు అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది. చాలా మంది చాలా విషయాలు చెప్పారు అనుకుంటా. పిల్లలు ఏదైతే చదువుకునటానికి ఆర్థిక స్తోమత అవసరం లేదు. పేదలైనా మధ్యతరగతి వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా కానీ చదువుకోవడానికి చదువుకుంటే ఆ చదువుని ఎవరు దొంగలించలేదు. ప్రపంచంలో అన్ని దొంగతుకోబడతాయి. డబ్బు ఉంటే ఎప్పుడన్నా దొంగలు పడతారు. ఇక ఆస్తులు డిజల్ని పైనది అన్ని కుట్రల కేసులు నడుస్తున్నాయంటే అదే. కానీ చదువుని మాత్రము ఎవరు కూడా దాన్ని లాక్కోలేరు. కనుక ఏదైతే చిరంజీవులు ఈరోజు ఇక్కడ పాల్గొన్నారో, మీ గోల్ ఏదైతే ఉందో, మీరు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఈతోటే సరిపోదు. ఇది మీకు ఒక గుర్తింపు, భవిష్యత్తులో మీకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ గోల్డ్ మెడల్ మీకు సంపాదిస్తున్నారు. మీరు నెక్స్ట్ దీనికన్నా మళ్ళీ మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ పర్సెంట్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనము ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే చదివే ముఖ్యం. ఇక్కడ కూడా అన్న ఒక వయసు నుండి ఐఏఎస్ గారు సెలెక్ట్ కావచ్చు. వారు అర్హులన అర్హుల ఫ్యామిలీ నుండి
పట్టుకోబట ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో. కానీ ఎమ్మెల్యేగా నేను అనుకుంటా ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికే. ఎమ్మెల్యే అనగానే నేను గర్వపడి ఏదో ఎవరికి అవైలబుల్ కాకుండా కాదు, నేను ప్రజానాయకుడిని, ప్రజల మనిషిని. ఎప్పుడైనా ఎవరికి ఏది అవసరం ఉన్నా, ముఖ్యంగా ఆది వయసులకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను మీ అందరికీ అందుబాటులో ఉండాలని సభా వేదిక ద్వారా మీ అందరికీ ఏదైతే అన్నా మీరు పేద ఆది వయసులకు చదువు గురించి నిధి కానీ ఆ సంవత్సరము చదువు విషయంలో కానీ మీరు ఒక డైరెక్షన్ ఇస్తే తప్పకుండా ఏదైనా చెప్పేదో అమ్మవారి ఆశీర్వాదంతో నా ట్రస్ట్ ద్వారా సుమారు ప్రతి అటు ఇటు సంవత్సరానికి నేను చేస్తూ ఉంటా. గత 25 సంవత్సరాల నుండి ఇందూరు నగర ప్రజలకు నా ట్రస్ట్ ద్వారా సేవ చేయడం అనేది నేను నా ధన్పాల్ పరివారం చేసుకుని అదృష్టంగా భావిస్తూ ఉంటాను. నేను ఈ సంవత్సరం ఇది 3వ సంవత్సరం రావడం జరిగింది. పేద ఆది వయసులకు ఎవరికి అన్నా చదువు అంటే ఆల్రెడీ సుమారు 10-12 మంది ఇప్పటికీ 35 మంది నన్ను ఎంట్రీ అయింది. ఆ వేణు లేడీ అన్న ఆయనకు సుమారు 15 మంది ఆది వయసు తెరవారు. ఆల్రెడీ కంటిన్యూ ప్రాసెస్ మీరు అనేది ఒక స్టేజ్ సిస్టమ్ పెద్దది పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ప్రాజెక్ట్ చాలా మంచిది. ఎందుకంటే మనము పిల్లలకు ఇవ్వాల్సింది చదివే. చదువు ఉంటే వాళ్ళు ఎంతకైనా ఎదగలుగుతారు, ఎంతటి ఉన్నత శిఖరాలైనా చేరుకోగలుగుతారు. చదువు ఉంటే వారి కుటుంబం ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుంది. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చింది కానీ చాలామంది వారికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఎందుకంటే చదువు విషయంలో ఎక్కడ కూడా వారికి ఎక్కడే చేయండి కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టాలి. ఇవాళ రేపు మొబైల్ ద్వారా మొబైల్ ఎంత ఉపయోగమో అంత మనకు నష్టం కూడా చేస్తూ ఉంది. కనుక మా పిల్లగాడికి ఇలా గోల్డ్ మెడల్ వచ్చింది అని ఎక్కడ కూడా పూర్తిగా కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇంకా 1% మార్కు లేకుండా ఇంతకన్నా మంచి బహుమతులు స్వీకరించే విధంగా మీ పిల్లలకు. ఎందుకంటే స్కూల్లో గురుగారు కాలేజీలో గురుగారు చెప్పినా కానీ పిల్లలకు అందరికన్నా ముఖ్యము గురువులు తల్లిదండ్రులే. మన చదువుతో పాటు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రము నేర్పడం మర్చిపోవద్దు. మన పద మన విధానాలు మన పద్ధతులు మన సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు చేస్తాయి. విడిచిపెట్టడం ఈజీ, మళ్ళీ అది గాడి తప్పిన తర్వాత మళ్ళీ మనం ప్రాక్టీస్ తీసుకుంటే చాలా కష్టమే. కనుక చదువుతో పాటు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా పిల్లలకు అలవడితే తప్పకుండా ఆ కుటుంబం సమాజంలో గుర్తింపుతుంది. అది మన బాధ్యత కూడా. కనుక నా వంతు ముఖ్యంగా నేను ఆదిలాబాద్ వెళ్ళా, సిద్దిపేట వెళ్ళా, మెదక్, మహబూబ్ నగర్, ఎక్కడికి వెళ్ళా కానీ ఆర్య వైశ్య సమావేశాలు. నేను ఏ ఆర్య వైశ్యుడికి ఏది అవసరం ఉన్నా కానీ తప్పకుండా నేను సహాయ సహకారాలు చేస్తాం. ముఖ్యంగా నా నియోజకవర్గంలో నిధి గురించి మీరు ఒక ప్లాన్ చేస్తే తప్పకుండా నా వద్ద పూర్తి సహకారం ఉంటుందని నేను సభాపతి ఆవోప వాళ్ళు కీర్తి చేసిన డాక్టర్ బత్సనాథ్ గారు వారు వారి పేరు మీద హాల్ట్ ఇచ్చేది కొత్త నిర్మాణం తర్వాత ఇష్ట మాట కూడా ఇచ్చేసి అది నాకు కూడా తెలుసు. మనల్ని ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ప్రజలకు సేవ చేయండి. మీరు రాజకీయంగా ఎదగాలంటే ఈ చిల్లర వల్ల రాజకీయాలతో మీరు ఎప్పుడు ఎదగదు. వాడికి రాజకీయాలు చేయండి, సేవ చేయండి. ఆర్
ఆరోగ్యమని ఎవరి మెట్టు కోసమో ఇంకేనాటి కోసమో చేస్తే తప్పకుండా అది పనికిరాని వాళ్ళు తప్పకుండా. అది నా బాధ్యత కూడా. నిజామాబాద్లో ఒక నిజామాబాద్ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా కొద్ది రోజులలోనే అంటే నవి భవిష్యత్తులో అంటే నిజామాబాద్ భవిష్యత్ సంఘం అన్న ఉపాధ్యంగా ఏదున్నా కానీ దానికి అనుబంధ సంస్థలు మంచి పేరు తెచ్చే బాధ్యత నా మీద కూడా ఉంది. అశాశ్వతమైన ఈ పనికిరాని రాజకీయాలు చేయద్దని గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. అది ఇక్కడున్నారా ఎక్కడున్నారా తెలియదు కానీ అందరం కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేద్దాం. నేను ముందున్నా, నేను మీ అందరికి అందుబాటులో ఉంటా. నేను సేవ అనేది ఇప్పుడు కొట్టదు కాదు. గతంలో చాలా మందికి డబ్బు ఉన్నారని తెలియదు సేవ చేయడం ఏ విధంగా. కానీ 25 సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చిన నా దర్వాజ దగ్గరికి వచ్చి నా లోపలికి వచ్చినందుకు ఎవరి కూడా పట్టి చేతులతో పంపలేదు. నేను సేవ చేయడానికి మీ అందరితో కలిసి పనిచేయడానికి అభివృద్ధిలో నేను ముందుకు సాగుతాం. మీ అందరికి కూడా భాగస్వాములు కావడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరందరి సహకారం కావాలని నేను స్వభావంగా మీ అందరికి కూడా కోరుకుంటాను. మరి ఒకసారి ఈ కార్యక్రమానికి పిలిచి నాకు గౌరవించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా శంకరన్న సెక్రటరీ గారికి హైదరాబాద్ నుంచి వచ్చినందుకు వాటి ప్రత్యేకమైన ధన్యవాదాలు గుర్తని చెప్పుకుంటూ జై శ్రీరామ్ జై వాసవి. వాసవి విద్యా ట్రస్ట్ అంటారా, ఏదైనా ఒక పేరు పెట్టేసి మీరు దాన్ని ప్రారంభం చేసేటువంటి ప్రక్రియ ఏమన్నా దాని ద్వారా కార్పస్ ఎక్కువైతే మళ్ళీ అమౌంట్ రిటర్న్ ఇస్తారు, చదువుకున్న తర్వాత రిటర్న్ ఇస్తారు. సర్కిల్ రీసర్కిల్ అవుతారా? అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం 4 లక్షలు వచ్చింది, ఈ సంవత్సరం 10 లక్షలు వచ్చింది. పిల్లలు చదువుకున్నారు, వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయన్నా. అట్లే దయచేసి అన్నని ఇంకొక కోరిక కొడుతున్నా అన్న, రోజయ్య గారు పోయిన తర్వాత తెలంగాణలో ఉన్న వైశ్యులకు పెద్ద నిప్పు లేరు నాయకులు. కాబట్టి దయచేసి మీరు వైశ్యులకు పెద్ద నిప్పుగా రాష్ట్రంలో రావాలి. నేను నిజామాబాద్ సంబంధించిన వ్యక్తిని, నిజామాబాద్ పట్టించుకుంటుందంటే నేను ఒప్పుకోమన్నా మిమ్మల్ని. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసులను ఏకైక ఎమ్మెల్యే మీరే, ఇక్కడ ఎవరు లేరన్న మాకిగా. కాబట్టి ఏకైక ఎమ్మెల్యే మీరే, మీరు చెప్పిన ఒప్పుకోము. ఎందుకంటే ఈరోజు మహాసభ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు నిలబడ్డది. 10 సంవత్సరాలుగా ఆయన అధ్యక్షుడిగా ఉండి మళ్ళా ఇప్పటికి ఇంకా ఇంకో 4 సంవత్సరాలు ఉండాలి, మళ్ళా ఒక మీటింగ్ పెట్టిండ ఆయన. మళ్ళీ ఆ స్థలం ఇచ్చిన 3 ఎకరాలు ఏమైందో తెలియదు. కాబట్టి అన్న మీరు ఇట్లా ఒప్పుకుంటే కుదరదు. మీరు రాష్ట్ర స్థాయి లీడర్ ఇవాళ వయసులలో ఒక్కరే ఒక ఎమ్మెల్యే, మాకు ఏకైక ఎమ్మెల్యే, నిజాయితీగా ఉన్న ఎమ్మెల్యే, సూటిగా మాట్లాడే ఎమ్మెల్యే మీరు. కాబట్టి రోసయ్య గారి తర్వాత మీరు అందరికీ ఆదర్శంగా కావాలి అంటే మీరు ముందుకు రావాలి, మహాసభను కూడా పట్టించుకోవాలి, అందరినీ ప్రక్షాళన చేయాలి. ఒక్కసారి మళ్ళా ఆ రోసయ్య గారిని మరిపించే స్థితిలో మీరు ఆ ఉదయం మీకు ఉంది. కాబట్టి ఈ కోరిక కూడా దయచేసి ఈ రాష్ట్ర ఆర్య విశ్ర ఏకతాటికి తెచ్చేటువంటి ఆలోచన కూడా మీరు చేయాలని కోరుతున్నాను. పట్టేసి ప్రతి ఒక్కరికి లేదనుకుండా కాదనుకుండా భవిష్యత్ అందజేస్తున్న ట్రస్ట్ దంపల్ సోదర ట్రస్ట్ గారికి ఉదయం మరోసారి కష్టపడుతూ ఎంతసేపు మనం ఏ కార్యక్రమం గురించి ఎదురు చూస్తున్నామో ఆ శుభార్థం ఆసనమైంది. ఇప్పుడు గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ అమ్మాయిని గారి అమ్మాయిని గారు పిలిచినప్పుడు వారితో వచ్చిన తండ్రి లేదా తాత మెడల్తో సన్మానం ఉంది. అలాగే మా కోశాధికారి గారు అందరిలో మా ఆధ్యాత్మిక విపాదని భగవద్గీత పుస్తకాలను కూడా వారికి అందిస్తారు. సార్ రెడీ, రెడీ సూర్యనారాయణ గారు కిందికి రావాలి సార్, కిందికి రావాలి. శంకర్ గారు కూడా కిందికి రావాలి. అక్కడే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ధైర్యం చేస్తే 5 లక్షలు ఇస్తే ఫస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా వారే ఉన్నారు. ఎవరైనా ఇక్కడ మొట్టమొదటి మీరు ఆటలు చేయకుండా మనం అన్నది గట్టిగా చప్పట్లతో అన్నాధ్వర్యంలో అది సంస్థ నడుస్తుంది. కాబట్టి మనకి
ఇప్పుడు సపోర్ట్ కొట్టిన కాదు, సపోర్ట్ కొట్టిన అందరూ కూడా మన భాగస్వాములు కావాలి, మన అన్న మాట నిలబెట్టాలి. నేను ఇద్దరు పనిచేసి హక్కి కూడా అన్న మాట నిలబెట్టినాం, అన్న మాట కూడా నిలబెట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక చరిత్ర సృష్టించాలి. హిందూ హిందూ చరిత్ర సృష్టించే గడ్డ కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా. తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విద్యార్థి శుభాకాంక్షలు. నెక్స్ట్ క్యాండిడేట్ బచ్చు విశ్వవర్ధన్ జేఈఈ మెయిన్స్ Rank A Mains, Rank 452. Congratulations.
గ్రామానికి వచ్చి మా అవ్వని మంచి చేసి ఈ ప్రోగ్రాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన దన్పాల్ సూర్యనారాయణ గారికి, మా రాష్ట్ర బాధ్యులకు, తర్వాత ఆవోప ఈసీ మెంబర్స్కు, తర్వాత పేరెంట్స్కు, వారి పిల్లలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతమందికి ఇచ్చారు చెప్పు? మేము ఈరోజు 22 మందికి బంగారు మెడల్స్, బంగారు పథకాలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఏంటి దాంట్లో? ఎస్ఎస్సీలో 10 జీపీఏ సాధించిన వారికి, ఇంటర్లో 980 పైన వచ్చిన వారికి, మరియు జాయింట్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్లో 1000 లోపు ర్యాంక్ వచ్చిన వారికి ఇచ్చాము. అన్న గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు మలిపెట్టి శంకర్ గారు మరియు మా రాష్ట్ర అవోప శ్రీధర్ గారు మరియు మా రాష్ట్ర అవోప ఫైనాన్స్ సెక్రటరీ కందుకుండ శ్రీనివాస్ గారు హాజరై మా ప్రోగ్రామ్ ని విజయవంతం చేశారు. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. మన మాకే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. అవోపా మెరిట్ మెడల్స్ బీద అందరి విద్యార్థులకి మెరిట్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని ఇందూర్ టౌన్ అవోపా యూనిట్ అధ్యక్షుడు జగదీశ్వర్, వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి, శంకర్ ఆర్గనైజింగ్ మన ఆర్థిక కార్యదర్శి, మరి శోభారాణి కన్వీనర్, నాగరాణి కన్వీనర్, అదేవిధంగా గజవాడ గణేష్ జోన్ చైర్మన్, రఘు సంగమేశ్వర్, వీరందరూ కూడా కృషితో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజే మన యొక్క ధన్పాల్ సూర్యనారాయణ గారు ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్కి 10 లక్షలు ప్రకటించారు. మరి దాని బాధ్యత మా జగదీష్ అవోబా టౌన్ ప్రెసిడెంట్ భుజస్కందాలపైన ఉన్నది. ఇదే రోజు మళ్ళా మరి గజవాడ గణేష్ గుప్తా గారు 2 లక్షల రూపాయలు ట్రస్టీగా చేశారు. మరి మా యొక్క అధ్యక్షులు జగదీష్ గారు కూడా, నేను కూడా 2 లక్షలు ఇస్తానని చెప్పేసి నాకు చెప్పేశారు ఇప్పుడే. కాబట్టి ఈ ట్రస్టును ముందుకు తీసుకెళ్ళి అవోబా పేరును చిరస్థాయిగా ఇందూర్లో నిలబెట్టేటువంటి బాధ్యత మా జగదీష్ గారికి, మా శంకర్ గారికి, వినోద్ గారికి, గజవాడ గణేష్ గారికి, మిగతా పెద్దలందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహణ చేసినందుకు హృదయపూర్వకంగా జగదీష్, అవోపా టౌన్ టీమ్, జై హో, జై హింద్. అవోపా తరఫున విద్యార్థులు, వైశ్య విద్యార్థులు ఎవరెవరైతే టాలెంటెడ్గా టాప్ ర్యాంకింగ్లో వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు వైశ్య విద్యార్థులందరికీ, వాళ్ళ క్లాసెస్లో ప్రతిభ మరియు టాప్ ర్యాంక్ వచ్చిన వారందరికీ ఈరోజు మా నిజామాబాద్ అవోబా తరఫున గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబడింది. ఈరోజు మీ నిజామాబాద్కి వచ్చేసిన మా అవోబా స్టేట్ ప్రెసిడెంట్ మలిపెద్ది శంకరన్న మరియు వారి పిఎస్టీ ఎస్టీస్ వటమిన్ సెక్రటరీ ట్రెషరర్ శ్రీధర్ గారు, కందికొండ సీనన్న గారు, మరియు మా నిజామాబాద్ గౌరవ ఆర్య వైశ్య ఏకైక అర్బన్ ఎమ్మెల్యే గారైన ధన్పాల్ సూర్యనారాయణ గారు విచ్చేసి ఈరోజు నిజామాబాద్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. పేద విద్యార్థులు ఎవరికైనా కానీ ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం మన నిజామాబాద్ ప్రజలందరికీ, వైశ్యస్ ఎవరైతే ఎడ్యుకేషన్లో ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఫండ్ తయారు చేయాలి. దానికి ముందుగా మా సూర్యనారాయణ అన్న గారు 10 లక్షల డొనేషన్ వటమిన్ డిక్లేర్ చేశారు. ఆయనను అనుసరించి మేము కూడా 2 లాక్స్ ఆనరీ మెంబర్గా ఉంటూ, ఎవరైతే పిల్లలు ఎవరికైనా ఎడ్యుకేషన్ అవసరం ఉందో, వైశ్యాస్కి పర్టికులర్లీ మా ట్రస్ట్ తరఫున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి నిజామాబాద్ వైశ్యులందరికీ రిక్వెస్ట్ చేసి, నేను న్యూస్ చూసే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎడ్యుకేషన్ ఇంకల్కేట్ చేయడానికి ఈ ట్రస్ట్కి ముందుకు రావాలని ఈ A6 ద్వారా నేను తెలియజేస్తున్నాను, మరియు వారికి వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరందరూ ఎడ్యుకేషన్ ఇంకల్కేట్ చేయండి, సో దట్ మన వైశ్యాస్ ఐఏఎస్ అని ఐఏఎస్ అకాడమీకి వెళ్ళాలి. ఇదే ఒకటి బిజినెస్ కాకుండా చూడాలని చేయడానికి కోరుతున్నాను. ధన్యవాదాలు.